క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు నామమునందు అందరికీ శుభములు. ప్రభు ఆయన మనల్ని ఆగస్టు మాసములో ఈ యొక్క ఆఖరి ఆదివారం వరకు సజీవులకు లెక్కించి ఇంకొక పునరుత్థాన దినమున మనమందరం సంఘముగా చేరి ఆయన మందిరములో ఆయన ధ్యాన్ని ఆరాధించడం మాత్రమే కాక ఆయన వాక్యాన్ని ధ్యానించే కృపను మనకిచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉపమానాలు ఉన్నాయి, కానీ యేసు చెప్పిన 46 ఉపమానాలు ఉన్నాయి. ఈరోజు 5వది ఏంటో మనం లూకాసు వార్త 10వ అధ్యాయం తీసి, లూకాసు వార్త 10వ అధ్యాయంలో 25వ వచనంలో, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర దేశపుడు లేచి, లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనము, గాస్పుల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 10:25:25, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఒకటి లేచి బోధకుడు నిత్య జీవనకు వారసులకు నేను ఏమి చేయవాలని ఆయన శోధించు అడిగాను. ఒకనాడు ఒక ఆయన యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. యేసుప్రభువులను చాలా ప్రశ్నలతో సంధించేవాళ్ళు. ఆ ప్రశ్నలు సంధించినప్పుడు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని ఇక్కడ తెలుగులో ఉంది, కానీ యాక్చువల్గా అయితే ఇస్ అ లాయర్ కదండి. మన చర్చికి లాయర్లు వస్తున్నారా? వస్తున్నారండి కదా. మన చర్చికి లాయర్లు వస్తారు, డాక్టర్లు వస్తారు, ఇంజనీర్లు వస్తారు, సైంటిస్టులు వస్తారు. సైంటిస్టులు ఉన్నారా తెలియదండి. కనుక డ్రైవర్లు వస్తారు, ఆ తర్వాత కుక్ వస్తారు, చాలామంది వస్తారు, టీచర్లు వస్తారు. సో యేసుప్రభు దగ్గర కూడా అట్నే వచ్చాడు ఒక ఆయన. వచ్చి ధర్మశాస్త్ర దగ్గర అడుగుతున్నాడు, నేను నిత్య జీవం పొందాలి వారసులు కాబట్టి ఏం చేయాలన్నాడు. చాలా మంచి ప్రశ్న వేశాడు, చాలా మంచి మనసుతో అడిగాడు. కానీ ఇక్కడ బైబిల్లో శోధిస్తూ అని ఉంది, అది మనం తప్పు పట్టడం లేదు. తెలుగులో ట్రాన్స్లేషన్ అని ఉంది, కానీ టెస్ట్ అనే మాటకు గ్రీక్లో టు నో మోర్, క్లియర్గా తెలుసుకోవటానికి. మనకు కూడా తెలియకపోతే అడుగుతాం కదా. అట్లే అడిగాడు పాపం. అతను యేసుప్రభువుని వంచేవాడుగా, యేసుప్రభువుని బాధ పెట్టడానికి కాదు. శాస్త్రులు పరిసయ్యులు చాలామంది యేసుప్రభువుని బాధ పెట్టడానికి చాలా తింగిరి ప్రశ్నలు వేసేవాళ్ళు, అడ్డమైన ప్రశ్నలు వేసేవాళ్ళు. నో, ఈయన అట్లా వేయలేదు పాపం. నిజంగానే అడిగాడు, ఎందుకని చెప్పగలుగుతున్నావు? యేసు జవాబు చెప్పాడు కాబట్టి. అలాగనే ఒకవేళ సరిగ్గా అడగకపోతే రే సర్పసంతానమా అనేవాడు దేవుడు, మీరు లోపల ఒకటి పెట్టుకొని నన్ను ఎందుకు శోధిస్తున్నారని. యేసుప్రభు చాలా రియాక్ట్ అయ్యేవాడు అట్లాంటి వాళ్ళకి. ఇతనికి రియాక్ట్ కావట్లేదంటే ఇతడు యేసును శోధించి బాధ పెట్టడానికి అడగలేదు, నిజంగా అడిగాడు, నిజంగా అడిగాడు అతను. కనుక యేసుప్రభు అన్నాడు, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు కదా, మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది చూడండి. తర్వాత యేసుప్రభు అతన్ని ఏమన్నాడు అంటే, దేవుని యొక్క వాక్యము అందుకు 26 యేసుప్రభు అందుకు ఆయన, ధర్మశాస్త్రం ఏముంది, ధర్మశాస్త్రం అంది ఏమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావు అని అతను అడిగాడు. అంటే ఈ ప్రశ్న కొంచెం అతన్ని ప్రశ్నించగా, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు వయ్యుండి, ఒక లాయర్ వయ్యుండి, ఇటు ధర్మశాస్త్రం మొజల్ ఆఫ్ మోసెస్ రబ్బులకు రా అని చెప్పి లాను మీరు ప్రాక్టీస్ చేసే నీవు, అనేకులకు చెప్పే నీవు, ఇప్పుడు నువ్వు అనేకులకు చెప్పేవాడు, నీకు తెలీదా, నువ్వు ఎట్లా అని అడుగుతున్నావు చెప్పు అని చెప్పి యేసుప్రభు ప్రశ్నకు ప్రశ్న వేసినట్టుగా అతడి యొక్క జీవితంలో యేసుప్రభు అతన్ని అడిగినప్పుడు అతడు ఏం చేశాడంటే, ఆయన తనకు తెలిసింది, తను ఇంతవరకు నేర్చుకుంది చిన్నప్పటి నుంచి, తను ప్రాక్టీస్ చేసేది తన మతంలో లేకపోతే యూదా మతంలో ఏముందో, ఈ ధర్మశాస్త్రంలో ఏముందో, పరలోక దేవుడు మోషేకి సినాయకుండ అందరికీ తెలుసు కనుక అతను నోరు తెరిచి అన్నాడు. చూడండి ఏమన్నాడు, చూడండి అతను ఏమన్నాడు. అతడు నీ దేవుడైన, జవాబిస్తున్నాడు యేసుప్రభుకి, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వ్యక్తితోను ప్రేమింపవలెననియు. ఇది మొదటి ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ అంటే అన్ని ఆజ్ఞలు మొత్తం చేస్తే రెండే అవుతాయి, దాంట్లో సంపూర్ణంగా ఒక ఆజ్ఞగా దేవుణ్ణి ప్రేమించడమే కదా అది. రెండవది ఏంటి, నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నదని చెప్పాను. మరి చూడండి, ఇతడు చాలా ధర్మశాస్త్రంలో చాలా ప్రావీణుడైతే తప్ప చెప్పలేరు. ఒక బుక్ అంతా చదివి నువ్వు ఈ బుక్ గురించి రెండు మాటల్లో చెప్పండి అంటే ఎంత చదివి చెప్పగలుగుతాం. అలాగున్నే బైబిల్ అంతా, ధర్మశాస్త్రం అంతా కూడా దాని యొక్క సారము ఈ రెండు మాటలే. యేసుప్రభు కూడా చెప్తున్నాడు, మొదట నీ దేవుడు నిన్ను చేసిన దేవుడితో, వర్టికల్ నిన్ను చేసిన దేవుడికి నీకు మంచి సంబంధం ఉండాలి, నీ దేవుణ్ణి ప్రేమించాలి, నీ దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ వేగత పూర్ణ శక్తితో ప్రేమించాలి ఆయన. రెండవది వర్టికల్గా అయిపోయింది, నువ్వేం ఆకాశంలో దేవుడి దగ్గర లేవుగా, ఎక్కడున్నావు, భూమి మీద ఉన్నావు. కనుక వర్టికల్గా అయిపోయినప్పుడు ఆ తర్వాత హారిజాంటల్ అంటారు, నీ పొరుగు వాళ్ళు ఎవరున్నారో వాళ్ళను కూడా, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఆ యొక్క మానవుడిని ప్రేమించాలి. సో ఇది మన దేశంలో కొంచెం క్లారిటీ ఉంది, నేను క్లారిటీ ఇవ్వాలని. మాధవ సేవయే తప్పగా మానేసేయండి ఈరోజు నుంచి. మరి డేట్ ఎంత గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి ఈ చర్చలకు వస్తే డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నుంచి మాధవ సేవ, ఆ యొక్క మానవ సేవ మాధవ సేవ కాదు, ఇది బైబుల్లో ఎక్కడా లేదు. నేను ఇప్పుడు 39 ఏళ్ళ నుంచి చదువుతున్నాను బైబుల్. నో, ఇది బిబ్లికల్కి అగెయిన్స్ట్. ఇది అగెయిన్స్ట్ అనేదంటే నాన్ బిబ్లికల్ అనుకోండి, అగెయిన్స్ట్ ఏం కాదు. కానీ మానవ సేవయే మాధవ సేవ అని అనుకుంటే
అని అంటున్నారు. అది బైబిల్ కాదు. ఎందుకు చెప్తానంటే, అసలు ఏ మానవుడినైనా సేవించాలంటే అసలు మానవుడిని ఎవరో చెయ్యాలి, వాడు చేసుకూడదు. దేవుణ్ణి వదిలిపెట్టి మానవుడిని సేవించడం ఏంటి? అసలు దేవుడే లేకపోతే మానవుడు ఎక్కడుంటాడు? మీరు లాజిక్ యూజ్ చేయండి. వితౌట్ గాడ్ హౌ కెన్ మ్యాన్ ఎగ్జిస్ట్ ఆన్ ద ఎర్త్? ఎట్లా ఉంటాడు మానవుడు? సో ఏ దేవుడైతే మానవుడికి సృష్టి, ఆయన్ని వదిలిపెట్టి ఈయనను సేవించడమే, మానవుని సేవించడమే మాధవ సేవ. బైబిల్ ప్రకారం అది రాంగ్, అది కాదు. ఎందుకు నేను చెప్తున్నాను, నేను చూశాను. మానవ సేవ చేసే వాళ్ళంటే అనుకుందాం, ఈరోజు ఎంతోమందికి దాన ధర్మాలు చేసి వాళ్లకు కావలసినవన్నీ ఇచ్చి ఎన్నో చేస్తారు ఒక ఆయన, కానీ ఆయన సాయంత్రమే వరకు ఫుల్ బాటిల్ కొడతాడు, ఫుల్ బాటిల్ కొడతాడు, ఇంకా చాలా చెడు. సో ఇప్పుడు అతను దేవుడిని సేవించినట్టా అండి? అతడు మానవుడికి చేస్తున్నాడు, చాలా హెల్ప్ చేస్తాడు, బట్ ఆయనకు దేవునితో పరిశుద్ధత పవిత్రత ఎక్కడుంది సంబంధం? ఏమీ లేదు. ఎంతోమంది రోజు నక్సలైట్ లాంటి వాళ్ళు దొంగలు ఎంతోమంది దోచుకొని ఆ డబ్బును తీసుకెళ్లి పేదలకు పంచుతారు. మరి పేదలకు పంచినప్పుడు అది మానవ సేవనే కదా, మరి అది మాధవుడిని సేవ? దేవుడు మాధవుడు అంటే దేవుడు ఆయన దొంగతనం చేయమన్నాడా? ఆయన వ్యభిచారం చేయమన్నాడా? నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొనకుండగా ఆయన్ను ప్రేమించకుండా మానవుడిని ప్రేమించడము వీలు పడదు. మీకు ఎంత ఎక్కిందో నాకు తెలియదు, నేను ఆపేస్తా ఇక్కడికి. మానవ సేవ, మాధవ సేవ బైబిల్ ఒప్పుకోదు. ఫస్ట్ మాధవుడు అంటే దేవుణ్ణి నీవు నీతితో, పరిశుద్ధతతో, యథార్థతతో, భక్తితో ప్రేమించి ఆయన మార్గంలో నడుస్తూ ఆ తర్వాత ఎవరికైనా సేవ చేస్తే అది దేవుడు ఒప్పుకుంటాడు. సో బైబిల్కి లోక బోధలకు వ్యతిరేకం ఉంటుంది. మీరు బైబిల్కి దాన్ని ఆపాదించలేరు, కలపలేరు. నా లాంటి పాస్టర్ అయితే అస్సలు ఒప్పుకోడు. మానవ సేవ, మాధవ సేవ కాదు. నువ్వు ఎంతగా ఎవరికి సహాయం చేసినా, నీకు ప్రాణం పెట్టినా, నీ కొరకు ఈ లోకంలో ఆ దేవుణ్ణి ఆరాధించకపోతే, ఆ దేవుణ్ణి ఘనపరచకపోతే, ఆ దేవుడి మార్గం నడవకపోతే నీ యొక్క సేవ ఎట్టి పరిస్థితిలో అది సేవ కాదు. ఎట్టి పరిస్థితిలో మానవ సేవ, మాధవ సేవ కాదు. అది లోకంలో ఎవడని చెప్పుకొని వాళ్ళకి తెలియదు గనక, దేవుడు గనక. బైబిల్ చెప్తుంది మాధవుడు దేవుణ్ణి సేవిస్తూ తర్వాత మొదట ఆయనను సేవించి తర్వాత నీ పొరుగువాన్ని సేవించాలి. అది బైబిల్ సారాంశం. సో ఈరోజు నుంచి మీరు మానవ సేవ, మాధవ సేవ అనేది మర్చిపోండి, డేట్ రాసి పెట్టుకోండి. బైబిల్ ఒప్పుకోదు అట్లా, దేవుడు కూడా ఒప్పుకోడు. కనుక దేవుడు చెప్తున్నాడు, నేను సృష్టిని చేసి సృష్టిని అంతా ఇస్తే, సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని సేవిస్తే కదా. ఇప్పుడు మన దగ్గర మానవ సేవయే మాధవ సేవ కాదు, పశువు సేవయే దేవుడి సేవ అయిపోయింది. పశువు అది మూత్రం ఉచ్చ పోస్తుంది కదా, దాన్ని దేవుడని నమ్ముతున్నారే, దాన్ని సేవిస్తే దేవుణ్ణి సేవించినట్లు మనిషిని నరికేయాలి, మనిషిని చంపి పారేయాలి. మళ్ళీ శ్లోగం జై శ్రీరామని ఎత్తుకోవాలి కదా. ఎత్తుకొని ఏం చేయాలి? నువ్వు గోవును దాన్ని చంపేయి. సో అందుగురించి ఒక ఆయన పాట రాశాడు ఆయన, అయ్యో నేను పశువై పుట్టినా నా కాళ్ళు మొక్కుదురు, నేను మానవుడి అయి పుడితే నన్ను అంటరాని వాడిని అవుతున్నాడు. ఒక మంచి పాట రాశాడు ఒక అతను, రెవల్యూషనిస్ట్ చాలా. గుర్తుపెట్టుకోండి, మానవ సేవ, మాధవ సేవ కాదు. ఈరోజు గతి ఎట్లా ఉందంటే, ఒక పశువును పూజిస్తే వాడు దేవుణ్ణి పూజిస్తున్నాడు అనుకుంటున్నారు. మళ్ళీ దేవుణ్ణి పూజిస్తున్నాడా? పశువుని ప్రేమించి తప్పులేదు, దాన్ని గడ్డి పెట్టు కాపాడు, కానీ దాని పేరట ఒకరిని చంపేస్తున్నావుగా మానవుణ్ణి. సో ఈ క్లారిటీ బైబిల్లో మనం దేవుని బిడ్డలుగా మనకు మంచిగా ఉంది. కనుక ఈ ధర్మశాస్త్ర ఉపదేశుడు ఏమన్నాడంటే, యేసుతో అన్నాడు, అయ్యా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, పూర్ణ వేదంతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి, రెండవది నిన్ను వాళ్ళే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడండి? శభాష అన్నాడు. ఎంత మంచిగా అంటే, అతడు మంచిగా ఆన్సర్ ఇచ్చాడు. కనుక యేసుప్రభు చూడండి ఆ యొక్క, అందుకు ఆయన అంటే యేసుప్రభు ఆ యొక్క 28లో, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము అప్పుడు జీవించదు. ఎస్, నువ్వు చెప్పిన దాంట్లోనే నీకు జవాబు ఉంది. నన్ను అడిగావు కదా నిత్య జీవం కొరకు, ఎటర్నల్ లైఫ్ కొరకు. అవును, నీ దేవుణ్ణి ప్రేమించు, యుగ యుగాలు నిన్ను బతికిస్తాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, నీకు బహుమానాలు కూడా ఇస్తాడు. దట్స్ ఇనఫ్ అంతే పరలోక రాజ్యం పొందటానికి. యేసుప్రభు ఇంకేం చెప్పలేదు, వచ్చి నన్ను వెంబడించు అని కూడా అనలేదు. కనుక అతను ధర్మశాస్త్రం తెలుసు, కనుక దాంతో నీతి మంత్రులు అవుతాడు. మరి మోషే కాలంలో యేసుప్రభు ఉన్నాడా? దావీదు కాలంలో యేసుప్రభు ఉన్నాడా? కదా. అయితే ఏలియా కాలం వాళ్ళంతా నీతి మంత్రులు కాలేదా? కాదు. వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని యథార్థంగా అయికొన్నారు వారికి అయిన వరకు. ఆ తర్వాత వాళ్ళు పరలోకాన్ని సంపాదించుకున్నారు. కానీ యేసుప్రభు అంతకుముందే ఐకేశ ప్రభు కూడా వారి పాత నిబంధన భక్తుల కొరకు కూడా రక్తం చిందించారు. అది కంప్లీట్ డిఫరెంట్. ఆ జ్ఞానం మీరు ఈ చర్చిలో బైబిల్ స్టడీ ద్వారా పొందుకుంటారు. అంటే వాళ్ళందరి కొరకు కూడా యేసుప్రభు ఆయన సిలువలో రక్తం చిందించాడు, తన వెనకున్న వాళ్ళ కొరకు, ముందున్న వాళ్ళ కొరకు. అది ఇప్పుడు వదిలిపెట్టండి. కానీ యేసుప్రభు అన్నాడు కదా, నన్ను వెంబడించమన్నాడా?
ఏమని లేదు గైకోను అంటాడు. అన్న తర్వాత అతను వెళ్ళిపోవాలి కదండి. అతను ఏం చేశాడంటే తానే నీతిమంతుడైనట్టు తను ధర్మశాస్త్రాన్ని పక్కా గైకొంటున్నట్టు అనుకొని అతడు ఏం చేశాడో చూడండి. దేవుని వాక్యంలో తర్వాత మాట అందుకు అన్నప్పుడు అతడు తానే నీతిమని కనపరుచుకున్నాడు. అతడు అవును కానీ నా పొరుగువాడెవడు అని యేసుని అడిగాడు. పొరుగువాడని ఎందుకు అడిగాడు? ఈ మాట ఎందుకు అడిగాడు అంటే బైబిలే చెప్తుంది అతడు చాలా నీతిమంతుడని చెప్పుకోవటానికి. అతడు ఆ మాట అన్నప్పుడు ఇక్కడ అర్థం ఏంటంటే మనం బైబిల్లో లోతుకి వెళ్తే అర్థమైందంటే అతడు అక్కడ ఉన్న ప్రజలందరి ఎదుట ఏం చెప్తారంటే నేను ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా గైకొనేవాడిని, దాంట్లో నాకేమీ లేదు, నాకు ఇంకో ప్రాబ్లం ఉంది, నేను పొరుగువాడిని ఏ పొరుగువాడిని ప్రేమించాలో నాకు ఆ తెలియట్లేదు అని చెప్పంటే మొదటి ఆజ్ఞ సంపూర్ణ దీన్ని సంపూర్ణంగా గైకుంటున్నాను, రెండవది పొరుగువాడిని ప్రేమించేది దాంతో సమానమే అది అవసరమే, దాని విషయంలో నా డౌట్ ఉందంట. ఆయన ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు అంటే నేను ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించే ఒక గొప్పవాడిని అని చెప్పుకున్నాడు. యేసుకు మండి ఉంటుంది. ఎవరైనా ధర్మశాస్త్రాన్ని పూర్తి గైకుంటారా అండి? ఎవరైనా గైకుంటారా? ఎవరు గైకొనలేరండి. అది దేవుడికి తెలుసు. ఆ యొక్క ధర్మశాస్త్రము మరి ధర్మశాస్త్రములో మరి గైకొనటానికి ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి చెప్పాలి? ఎవరైనా ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఎన్ని? 10 ఆజ్ఞలు కదా, ఇంకా చెప్పాలి 10 ఆజ్ఞలేనా? సరే ఓకేనండి. 10 ఆజ్ఞలు అనుకుంటే మీరు న్యూ టెస్టమెంట్కి వస్తున్న వాళ్ళు, మీరు అనేకులు ఇక్కడ నాకు శిష్యులు కాదు, మీరు ఓన్లీ క్రిస్టియన్స్, ఈ చర్చ్ మెంబర్స్ కానీ నా శిష్యులు అయితే ఇక్కడ ఉంటే చెప్తారండి. కనుక నేను పోయిన 613 వెరీ గుడ్ నాన్న, చెప్పండి కొట్టండి. ఇద్దరు చెప్పారు ఇక్కడ 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 630 వెరీ గుడ్ అండి. ఇక్కడ వనిత సిస్టర్ అలాగే నాకు చెప్పాలన్నారు. మరి మీరు ఈ చర్చ్కి వచ్చి ఇలాగున ఆజ్ఞలు ఎన్నో తెలియకపోతే నా ఇజ్జత్, నా సిగ్గు దిశలు అవుతారు. ఏమనుకోవద్దు. 613 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? బైబిల్ స్టడీ లేనందుకు మీకు తెలియదు అంతే. 613 ఆజ్ఞలు ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు 10 ఆజ్ఞలు కరెక్టే, అవి అవి హెడ్డింగ్స్, అవి అవి ఓన్లీ హెడ్డింగ్స్ కనుక. ఇప్పుడు మన బస్సు ఇక్కడ నుంచి సూర్యాపేట వెళ్తుంది అంటే సూర్యాపేట వెళ్తుంది అంటే ఇక్కడ బస్సు ఇక్కడ ఎగిరి సూర్యాపేట దిగుతుందా? దిగదు. అది ఏం దాటాలి? హైదరాబాద్ దాటాలి, పెద్దమరి వెళ్ళాలి, అబ్దుల్లాపూర్ మెట్ దాటాలి, చౌటుప్పలు దాటాలి, అలాగున వెళ్తుంది సూర్యాపేట కదా. సింపుల్గా చెప్తున్నా, ఒక ఆజ్ఞ ఉందంటే దొంగిలించవద్దు అని ఉంది. అది 10 ఆజ్ఞల్లో ఒక హెడ్డింగ్ అంతే, దాంట్లో అది కంపల్సరీ. అది దేవుడు షార్ట్. మరి ఏం దొంగిలించేవారు? నువ్వు పట్టుకుంటారండి. గొర్రె దొంగిలించావా, ఆవు దొంగిలించావా, వస్తువు దొంగిలించావా, బంగారం పట్టుకొని దానికి. సో ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి. కనుక 613 ఆజ్ఞలు ఈ న్యూ టెస్టమెంట్ చర్చిలో నా చర్చికి వచ్చిన నా బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు, శిష్యులు ఈరోజు ఆజ్ఞలు నేర్చుకొని వాటిని రాసి నేను హోంవర్క్ ఇస్తే చేసిన వాళ్ళు ఉన్నారు, నేర్చుకున్నారు. సో మీకు అవకాశం ఉంది ఇప్పటికైనా బైబిల్ స్టడీలో. 613 ఆజ్ఞలు ఎవ్వరు గైకొనలేరండి బైబిల్ చెప్తుంటే. ఈ ధర్మ ఈ యొక్క ధర్మశాస్త్రం అంటాడు నేను అన్నీ గైకుంటున్నాను, పొరుగువాడి గురించి చెప్పని చెప్పి అంటున్నాడు. అంటే అతడు తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు, ఆజ్ఞలు గైకొనలేని తెలుసు కనుక మరి యేసు ప్రభుకు మంచి అవకాశం దొరికింది. ఏం దొరికిందంటే నీ పొరుగువాడు ఎవడు, నేను ఇప్పుడు చెప్తాను పొరుగువాడు ఎవడు అని చెప్పి యేసు ప్రభు ఒక చిన్న ఉపమానము లేకపోతే ఒక చిన్న కథ, చిన్న పారబుల్ చెప్పాడు. ఏం చెప్పాడంటే మీరు ఇందాక స్క్రీన్ మీద చూశారు కదా, ఒక ఆ యొక్క వ్యక్తి ఎక్కడి నుంచి, యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు, ప్రయాణమై వెళ్తున్నాడు. ప్రయాణమై వెళ్తుంటే ఏం జరిగింది, ఆ యొక్క దారిలో దొంగలకు చిక్కాడు. చిక్కిన తర్వాత వాళ్ళు అతన్ని కొట్టి అతని వస్త్రం లాక్కొని గున్నై లాక్కొని కొన ఊపిరితో వదిలేసేసి పోయారు. పోయినాక ఈ కథ దేవుడు చెప్తున్నాడు. సో యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్పాడంటే ఈ యొక్క కథ లేకపోతే ఈ యొక్క ఉపమానము దీంట్లో ఏమీ కల్పితం లేదు. ఎందుకంటే ఈరోజు బైబుల్ అనేది కల్పితం దీంట్లో లేదు. మన దరిద్రమేంటో కల్పితాల పుస్తకాలు ఎక్కువ మన భారతదేశంలో ఉన్నాయి. అన్ని పురాణాలు ఎవడు కల్పించి ఎవడి ఊహలోంచి రాసి. బాహుబలి నిజమా అండి? మరి నన్నండి నిజమంటే నేనేం చేస్తాను? ఎవడో ఒక డైరెక్టర్, ఎవడో ఒక రచయిత వాడి యొక్క ఊహలోంచి వచ్చింది దాన్ని రాసి అది నమ్మమంటే ఈ దేశంలో ఎక్కువ అవే నమ్ముతున్నారు. సో ప్రపంచానికి క్రైస్తవులకు ఒక పుస్తకం, మరి వేరే మతాలలో ఎన్ని పుస్తకాలు పెట్టుకున్నారు, ఎన్ని చేసినా ఏమీ లేదు. సో ఊహాజనితమైంది కాదు, ఇది కల్పించిన కథ కాదు, ఇది దిక్కుమాలిన ఇంకేమి కాదు. దేర్ వాజ్ ఎ జెరూసలేం, ఇప్పటికీ ఉంది జెరూసలేము. యెరికో, జెరికో ఇప్పటికీ ఉంది. ఆ రెండు ఉన్నాయి భూమి మీద, 2000 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ కాదు, ఇంకా అంతకుముందు నుంచి ఉన్నాయి. యేసు ప్రభు వాస్తవాలు చెప్పేవాడు. కనుక యెరూసలేం అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ ద ఇజ్రాయెల్, యూదులకు క్యాపిటల్ సిటీ. మనకు ఢిల్లీ ఎట్లనో ఆ దేశానికి క్యాపిటల్ సిటీ జెరూసలేం. ఆ జెరూసలేంకి దగ్గరలోనే యెరికో ఉంది, మహా దగ్గరగా కొంచెం దూరం ఉంటుంది కనుక. అలాగనే యెరికో నుంచి యెరూసలేంకి ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు.
సో కనుక ప్రయాణం చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అని అంటే, ఎరికోలో మరి ఆ యొక్క ప్రజలు యెరూషలేములో అవసరం పడితే వాళ్ళు వచ్చి ఎరికోకి వస్తారు. అలాగున్న ప్రయాణాలు ఎక్కడేం జరుగుతాయి కనుక సామాన్య మనం కూడా. ఇప్పుడు హైదరాబాద్కి దగ్గరలో ఇటేముందండి, ఇబ్రాహీంపట్నం ఉంది, ఇటేముంది ఇటు ఆ యొక్క చౌటుపల్లి ఉంది, అటు భువనగిరి ఉంది కదా, ఇటు ఆ యొక్క సంగారెడ్డి ఉంది కనుక, ఇటు ఆ యొక్క షామీర్పేట, హైదరాబాద్ చుట్టూ అన్నీ కూడా మనకు తెలుసు, వచ్చి పోతూ ఉంటారు కదా చిన్న సిటీస్ నుంచి. అలాగే ఎరికో నుంచి యెరూషలేముకి వెళ్తారంటే మరి ఈ యొక్క యేసుప్రభు ఈ కథను తీసుకున్నాడు. దీంట్లో ఆ యొక్క కథ దేవుడు చెప్పిన దాంట్లో ఎరికో కల్పితం కాదు, యెరూషలేము కల్పితం కాదు, కానీ దాంట్లో మధ్యలో ప్రయాణం చాలా డేంజర్ ప్రయాణం అండి, అది ప్రమాదకరమైన స్థలమైంది. నాకు ఇంత మంచి ఇప్పుడు టీవీ దేవుడు ఇచ్చాడు, వీలైతే ఆ యొక్క జియోగ్రఫికల్గా కూడా చూపించచ్చు, టైం లేదు అవన్నీ చేయడానికి కూడా ఉండట్లేదు. ఆ యొక్క ఎరికో నుంచి యెరూషలేముకి దిగి వెళ్ళాను అంటే అది లోయలు 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 ఉంటాయి, కొండలు కొండలు లోయల్లోకి ఉంటుంది, చాలా డేంజరస్ దారి అది. కనుక అక్కడ నుంచి మెలికలు మెలికలు ఉంటుంది, చాలా అది ప్రమాదకరమైనది కనుక ఆ జర్నీ. కనుక ఎవరు కూడా ఆ జర్నీ కూడా ఒంటరిగా చెయ్యరు. ఇక్కడ యేసుప్రభు ఒకటి ఒంటరిగా వెళ్తేనే అట్లా కొడతారంటే అది నిజమది, అట్లా పోతే దొరుకుతుంది. కానీ దాంట్లో ఆ జర్నీలో ఎవ్వరు కూడా ఒంటరిగా, మరి ఎట్లా వెళ్తారు జర్నీలు అంటే, ఒకటి మనం ఇంగ్లీష్లో తీసుకుంటే కాన్వాయ్ అంటారు. కాన్వాయ్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో ఏం చెప్పాలి తెలుగు తెలియదు కానీ నేను చెప్పలేకపోతాను. కాన్వాయ్ అంటే ఒక మినిస్టర్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక సీఎం, ఇంకెవరో వెళ్తుంటే వాళ్ళనికి ఎవరు వస్తారండి, వాళ్ళ మిస్సెస్ వాళ్ళ కూతురు కొడుకు వస్తారా? ఓ సెక్యూరిటీ ఉంటుంది, ఆఫీషియల్స్ ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, అట్లా కాన్వాయ్గా వెళ్తారు. అంటే ఆయన అఫీషియల్ కనుక, అధికారి కనుక, మినిస్టర్ కనుక, సో దాన్ని కాన్వాయ్ అంటారు అనేకులతో. అట్లా ఎవరైనా ఈ దారిలో వెళ్ళాలంటే ఒక కాన్వాయ్గా వెళ్ళాలి, ఒక్కళ్ళు వెళ్ళకూడదు అట్లా వెళ్తారు. రెండవది క్యారవాన్ అంటారు. క్యారవాన్ అంటే యాత్రికులు లేకపోతే పిలిగ్రిమ్స్ వాళ్ళు ఏం చేస్తారు, కలిసి భజనలు చేసుకుంటూ వెళ్తారు అట్లా అనొచ్చు. ఒక ఎగ్జాంపుల్ రెండోది క్యారవాన్ అంటే అంతేకాదు, చాలామంది ప్రయాణాలు చేస్తున్నప్పుడు కలిసి వెళ్తారు. ఎందుకనంటే వాళ్ళు ఆ యొక్క సెక్యూరిటీ కొరకు, సేఫ్టీ కొరకు అందరూ కలిసి వెళ్తారు. ఎందుకంటే ఆ లోయ ప్రాంతం చాలా డేంజర్ది కనుక అలాగని వెళ్తే వాళ్ళని అటాక్ చేయరు. సో యేసుప్రభు చెప్తున్న దాంట్లో ఎంత వాస్తవికత ఉందంటే, ఒక వ్యక్తి సింగిల్గా వెళ్తేనే అటాక్ అవుతాడు తప్ప ఇలాగని వెళ్తే చేయరు. మరి అతను వెళ్తూ ఉన్నప్పుడు ఏమైంది, దారిలో దొంగలకు చిక్కాడు, కొట్టారు, పడేసేసారు, లాక్కొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఏంటంటే, ఆ యొక్క వ్యక్తి మరి అతను ఒంటరిగా ఎందుకు వెళ్ళాడు? నరేష్ ప్రభు చెప్పిన దాంట్లో మనం కూడా ఆలోచించాలి, ఒంటరిగా వెళ్ళకూడదు కదా, ఎందుకు వెళ్ళాడు అని ప్రశ్న వేసుకొని యేసుప్రభు ఏదైనా కల్పించి చెప్పు కాదు కాదండి. ఒంటరిగా వెళ్ళడం అంటే ఈరోజు ఆలోచించండి, మనం కూడా చాలాసార్లు ఈ లోకంలో ఒంటరిగా బయటికి ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఏం వెళ్ళారండి, ఎవరు కూడా వెళ్ళరు దాదాపుగా, కానీ ఒక్కోసారి వెళ్తామండి. ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే అర్జెంటుగా ఒక ట్యాబ్లెట్ కావాలంటే వాళ్ళు రాత్రి వెళ్ళి ఎక్కడ మెడికల్ షాప్ ఉంటాయి, మెడికల్ షాప్స్ అప్పుల్లో 24 ఆ యొక్క మెడిసిన్ దొరుకుతుంది, అలాగున్న వెతికి తీసుకొస్తారు. అది తప్ప అది రాత్రుల్లో రాత్రులు గాడిదలు గాయటానికో, తినటానికో, తాగటానికో, తిరగటానికో కాదు కదండి. మరి ఈయనది ఎందుకు అనుకోకూడదు? యేసుప్రభు ఏం కల్పించని చెప్పట్లేదు. ఒక వ్యక్తికి ఏదో అర్జెంట్ పని ఉంది కనుక తను అందు గురించి ఆ ఒంటరికి వెళ్తున్నాడు, అయి ఉండొచ్చు ఒంటరికి వెళ్తున్నాడు, కానీ ఆ ఒంటరికి వెళ్తుంటే ఎవరికి చిక్కాడు, దొంగలకు చిక్కాడు. దొంగలకు చిక్కితే ఆలయం చేశారు, ఉతికి అయి అతన్ని అన్నీ లాక్కున్నారని యేసుప్రభు ఈ యొక్క ఉపమానంలో మొదలుపెట్టి అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, ఎరికో యెరూషలేము మధ్యలో కొట్టబడి గాయపరచబడి ఆ యొక్క దోచబడి కొనవూపిరితో ఉన్నవాడి విషయమై మీరు వినండి అని చెప్తున్నాడు. వాళ్ళందరికీ తెలుసు అట్లా ఎన్నో కేసులు అయ్యి ఉంటాయి అక్కడ. కనుక యేసుప్రభు చెప్తుంటే చూస్తున్నారు వింటున్నారు. అప్పుడు యేసుప్రభు ఏం చేశారు తెలుసా అండి, ఏమి జరిగిందంటే ఆ వాక్యం చూడండి. ఫస్ట్ యేసుప్రభు తీసుకుంది ఆ యొక్క వచనాలలో, దేవుని యొక్క వాక్యములో ఎక్కడ ఉంది అది కిందికి వస్తే 31, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెల్లుట తటస్థించెను, అతడు చూచి పక్కగా వెళ్ళిపోయాడు. అలాగనే లేవీయుడు ఒకటి చోటికి వచ్చి పక్క. ఇప్పుడు యేసుప్రభు ఎవరి పేరు ఎత్తుకున్నాడండి, ఫస్ట్ యాజకుడి పేరు తీసుకున్నాడు. యాజకుడు అంటే ఎవరు, యాజకుడు అంటే మరి ప్రీస్ట్. ఎవరు అన్నారంట, పిల్లి అని అడిగితే ఏంటి అంటే మార్జాలం అన్నారంట. పిల్లి అంటే ఏం తెలియదు, మార్జాలం అంటే ఏంటి తెలుస్తుంది, పిల్లి తెలుగు, మార్జాలము అది సంస్కృతం. అట్లే ఇప్పుడు యాజకుడు అంటే ఎవరంటే ప్రీస్ట్ అంటే ఎట్లా తెలియదు. ఎందుకు చెప్తానంటే, యూదులకు టెంపుల్ ఉండేది యేసుప్రభు రాకముందు, దేవాలయం ఇప్పుడు కూడా ఎరిసిలు, ఆ దేవాలయంలో పనిచేసే పూజారులను మన భాషలో వాళ్ళను యాజకులు అంటారు. మన భారతదేశంలో ప్రతి టెంపుల్లో
పూజారులు ఉంటారు, అర్చకులు ఉంటారు, కనుక వాళ్ళు మాత్రమే దైవ కార్యాలు చేస్తారు. ఎవరికి అనుమతి లేదు, వాళ్ళే చేయాలి, చేస్తారు. సో అలాగున హిందూయిజంలో పూజారులు అర్చకులు అంటే, ఈ యొక్క జూడాయిజంలో యూదా మతంలో దేవాలయంలో పనిచేసే ఆయనను ప్రీస్ట్ అంటారు, యాజకుడు అంటారు. కనుక ఆ యాజకుడు, మరి ముస్లిమ్స్కి కూడా ముల్లాలు వాళ్ళు ఉంటారు, అలాగున వేరు వేరుగా ఉంటారు. సో ఈ యొక్క యాజకుడు అని యేసుప్రభు ఎత్తుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమన్నారు, యేసుప్రభు ఎందుకు ఈయన యాజకుడు పేరు ఎత్తుకుంటున్నాడు? యాజకుడు అంటే మతానికి సంబంధించిన వ్యక్తి, యాజకుడు అంటే దేవాలయానికి సంబంధించిన వ్యక్తి, యాజకుడు అంటే ఒక సేవ, దేవుడి సేవలు, ఆయన పేరు ఎందుకు ఎత్తుతున్నాడు ఈయన? తర్వాత లేవీయుడు అని చెప్తాడు, లేవీయుడు కూడా వాళ్ళ దేవుని సేవలు అని అంటే యేసుప్రభు మతాన్ని టార్గెట్ చేస్తున్నాడా, లేకపోతే నాయకులను టార్గెట్ చేస్తున్నాడా కదండి అనుకుంటే అది చాలా, మీరు అనుకోండి ఏమని, కానీ ఇక్కడ నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను ఒకరోజు ఇదే చర్చ్లో ఒకసారి వాక్యం చెప్పినప్పుడు, నేను సేవకుల విషయం ఒకసారి చాలా చాలా బాధతో, చాలా చెప్పాలంటే భయంకరంగానే మాట్లాడారు. అరు చర్చిలో, మన చర్చిలో చాలామంది అఫెండ్ అయిపోయారండి. అయిపోయి ఆ వారం అంతా కూడా నాకు, ఎందుకు పాస్టర్ వేరే పాస్టర్ల గురించి, ఈయన వాక్యమే దీన్ని చెప్పుకోవచ్చు కదా, ఈయన వాక్యం చెప్పి ఈయన వెళ్ళిపోవచ్చు కదా, ఈయనకి ఎందుకు వేరే పాస్టర్ల గురించి, ఎందుకు మాటిమాటికి వేరే పాస్టర్ల గురించి ఎత్తుతాడు అని చెప్పి అన్నప్పుడు నేను ఆ వారం చాలా బాధపడ్డానండి, గాయపడ్డాను. ఎందుకు ప్రభా నిజమే నేను అనుకుంటున్నాను, ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అని అనుకున్నాను. చాలా ప్రార్థన చేసుకున్నాను కానీ నాకైతే ఏం కన్విక్షన్ ఇవ్వలేదండి. నాకు ఒకసారి కన్విక్షన్ ఇస్తే వచ్చి నేను ఇక్కడ ఉపవాస ప్రార్థన దినమంతా చేసుకొని పోతాను నేను. వీలైతే 3 రోజులు, ఇప్పుడు 3 రోజులు చేసే ఓపిక ఉండలేదు, ఒక దినమంతా ఉపవాస ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే నన్ను కన్విక్ట్ చేసినప్పుడు ఒప్పుకోవాలి నేను. నాకేం అనిపించలేదండి, కొంత అనిపించింది కానీ, ఎందుకంటే అయినా మటుకు సరే నేను తర్వాత వదిలేశాను ఇక సేవకుల విషయం. కానీ ఎందుకంటే ఇక్కడ యేసుప్రభు యాజకుడిని ఎత్తాడంటే, ఈరోజు ఒక అజయపాలని నేను కూడా సేవకుల నుంచి మాట్లాడుతున్నాంటే, మరి దేవుని యొక్క ఆత్మ ఆయన ఇచ్చిన యొక్క ఉద్రేకం లేకుండా బతుకుతానా, ఎట్లా బతకాలండి కదా. నిన్న మొన్న ఒకడు మన యొక్క తెలుగు ఛానల్స్లో కదండి, ఆ యొక్క మరి కండక్ట్ చేసే ఆ జర్నలిస్టు, అతను జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటున్నాడు. నువ్వు నా కొరకు ప్రైజ్లాడు చెప్పావు కనుక నేను నీ కొరచి తగ్గించుకొని జై శ్రీరామ్ చెప్పాలంటున్నాడు. సరే, రెండవది యేసుప్రభు దేవుడా రాముడు దేవుడా అంటే ఈ ప్రశ్న అడగకూడదు. రాముడు వాళ్ళకి దేవుడు, మాకు దేవుడు, ఎంత దిక్కుమాలినోడు కదా వాడు. అసలు వాడి పేరులో రెడ్డి అని కూడా పెట్టుకున్నాడు, ఇప్పటికీ తీయడు. ఐ ఫర్ గాడ్ ఎప్పటి నుంచో తెలుసాడు ఛానల్, ఐ ఫర్ గాడ్. ఏ గాడ్? యేసుప్రభు కొరకు రక్తం ప్రాణాలు ధారపోసి స్త్రీలు పిల్లలు ఎంతమంది అట్లా రక్తం ధారపోస్తే ఈరోజు చర్చి నిలబడితే, ఈరోజు ఆ యేసుప్రభు గురించి నిలబడలేనాడు. వాడు ఒక దిక్కుమాలినోడాడు. వాడికి ఎంతమంది లక్షల మంది వాడి ఛానల్లో ఉంటే ఏముంది, కానీ ఒక అన్యుడు అడిగినప్పుడు యేసు తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పడానికి లేదా, ఈ బైబుల్లో యెషయాగ్రంథం చదవలేదా, నేనే దేవుడు, నేను తప్ప ఏ దేవుడు లేడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని బైబుల్లో ఉందన్నట్టుగా చెప్పగలిగాడా? చెప్పట్లేదు వాడు కూర్చొని. ఏమన్నాడు తెలుసా, రాముడు దేవుడా యేసుప్రభు అడగద్దు ఆ ప్రశ్న, నేను మీరు రాముడు దేవుడు మీరు నమ్ముకోండి, యేసుప్రభు దేవుడు అని. ఇట్లా ఒక సెక్యులరిస్ట్ అంట వాడు, వాడి ప్రేమ కారిపోయి ఒలికిపోతుంది వాడికి. కనుక ఏం చెప్తున్నాడంటే, మరి అట్లాంటి వాళ్ళు మాట్లాడితే నాకు ఉగ్రత రాదండి. అసలు నిన్ను ఎవడు ఆ ఛానల్లో మాట్లాడమన్నాడు, నీకు ఇచ్చారు అవకాశం, కానీ ఏం నిలబడుతున్నావు? ఒకనాడు ఈ యొక్క భూమి మీద సజీవంగా ఆ యొక్క సమాధి చేస్తే ప్రాణాలు పెట్టారు రోమా ప్రభుత్వం కాలంలో. 200-300 ఏళ్ళు సంఘం హింసలలో పోయింది, ప్రతిరోజు క్రూర మృగాలకు వేసేవాళ్ళు యేసుప్రభు నమ్ముకున్నందుకు. ఆ యొక్క ఈ రోమ్ పట్టణంలో ఇప్పుడు ఇక్కడ లైట్లు, ట్యూబ్ లైట్ 1, 2, 3, 4, 5 ట్యూబ్ లైట్ ఇట్లా ఉన్నాయి ఇప్పుడు లైట్లు, కనుక స్ట్రీట్ లైట్లు ఉంటాయి. కానీ రోమా ప్రభుత్వంలో నీరో చక్రవర్తి టైంలో క్రైస్తవులను తీసుకొచ్చి వాళ్ళు యేసుప్రభుని వదిలిపెట్టట్లేదని ఇట్లా పిల్లర్లకు, అంటే ఆ యొక్క వీధి దీపాలు అలాగా, రామోజీ ఫిలిం సిటీ చూడండి, రామోజీ ఫిలిం సిటీలో ఇప్పటికీ ఉంది అలాంటి స్ట్రీట్స్ ఉంటాయి పాత రాజుల కాలంలో. ఆ యొక్క పిల్లరికి ఒక దివిటి ఉంటుంది, దీపము, ఆ దీపంలో మనుషులను క్రైస్తవులను చుట్టి బట్టతో చుట్టి నూనె పోసి తగలబెడతారు. రాత్రి అంతా తగలబడుతుంటే, క్రైస్తవులు తగలబడుతుంటే, కాలిపోతుంటుంటే వాళ్ళు స్ట్రీట్ లైట్లలో తిరిగేవాళ్ళు. క్రూర హింసల్లో నుంచి యేసుప్రభు సంఘంలో పడింది. ఒరే దిక్కుమాలినోడా, ఐఫర్ గార్డెన్ పెట్టుకొని ఒక నిన్ను ఒక అన్యుడు అడిగితే యేసు దేవుడా కాదంటే నువ్వు చెప్పలేనోడివి, మరి నాకు కోపం రాదా, నేను ఎత్తుకోనా సేవకుల గురించి కదా,
ఎందుకు నీకు ఆ యొక్క ఇది లేదు? ఎవడిని ఆశించి కనుక నీ బంధువులకు వాళ్ళందరినీ వదిలిపెట్టకపోతే నువ్వు అసలు యేసుప్రభు శిక్షలు పెట్టలేదు. యేసుప్రభు ఒకసారి వాక్యం చెప్తుంటే వచ్చారు ఆయన, వచ్చి అయ్యా నీ తల్లిని తండ్రి, ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి, ఇదిగో వీళ్ళే నా తండ్రి చిత్తాన్ని అందరిని వదిలిపెట్టాడు కదా, ఆడికి ఆడి బంధువులంతా కావాలంట, ఆడ కూర్చొని ఛానల్లో చెప్తున్నాడు. ఎంత మండిపోతుందండి ఇట్లాంటి వాళ్ళే కదా. ఇప్పుడు దాన్ని బట్టి మిగతా వాళ్ళందరూ హైందవులు ఏమంటారు, ఇదిగో అంత పెద్ద ఆ యొక్క ఆయనే చెప్పాడు విపి కనుక ఆడే చెప్పాడు, మీరెందుకు చెప్పరు జై శ్రీరామ్ అంటారు, చెప్తామా? అవసరమా మనకి? కాదండి. ఎవరు దేవుడో దేవుడు తెలిసినాక ప్రాణాలు ఓలిపోతున్నా కానీ నిలబడుతున్నారు కదా. ఆ దిక్కుమాలినోడు అలాగే చాలా నిలబడి కూర్చొని చెప్పడం అది సమంజసమండి. మరి నాలాంటి సేవకులండి ఎందుకు బాధపడరండి, ఎందుకు ఎత్తారు సేవకుల గురించి? అయినా ఒకటి నేను వదిలేస్తున్నాను. సందర్భం వచ్చింది యేసు యాజకుడిని గురించి ఎత్తాడు. యాజకుడిని మతాన్ని టార్గెట్ చేస్తున్నాడా? కాదు, మతంలో ఉన్న భ్రష్టులను టార్గెట్ చేస్తున్నాడు యేసు ప్రభు. కనుక అంటున్నాడు యాజకుడు చూస్తూ వెళ్ళిపోయాడు. యాజకుడు ఆ యొక్క లేవీడు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోచాట్లా కనుక. అసలు యాజకులు లేవీలు ఎందుకు తిరుగుతారు? ఒక్క మాట, యెరూషలేములో యాజకత్వం చేసి ఎరుకోలో ఇల్లుండే వాళ్ళు కనుకాటి వెళ్ళేవాళ్ళు కనుక ఆయన న్యాచురల్గా చెప్తున్నాడు. అంటే ఎక్కువ తిరిగేది యాజకులే, యేసు ప్రభుకి యాజకులను టార్గెట్ చేయాలని ఏమీ లేదు. ఆ దారిలో తిరిగేది ఎక్కువ యాజకులే. ఆ దారిలో పొద్దున పనిచేసి సాయంత్రం వెళ్ళిపోయేవాళ్ళేమో, ఈరోజు ఇదిగో భువనగిరిలో పనిచేసేవాళ్ళు, హైదరాబాద్లో పనిచేసేవాళ్ళు ఎంతోమంది భువనగిరి నుంచి వస్తారు వెళ్ళిపోతారు, ఇబ్రాహీంపట్నం నుంచి పనిచేసేవాళ్ళు ఎంతోమంది వస్తారు వెళ్ళిపోతారు, ఈ చౌటుపల్లిలో పనిచేసే వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు, ఇదిగో ఇటు సంగారెడ్డిలో ఉన్నవాళ్ళు చాలామంది వస్తారు వెళ్ళిపోతారు, వెళ్ళట్లేదు. అంతే యేసు ప్రభు చెప్తున్నాడు. ఎరుకో యెరూషలేముకి వచ్చి యాజకత్వం చేస్తారు, వాళ్ళు తిరిగి ఎరుకోకి వెళ్ళిపోతారు. సింపుల్, అంతే యేసు ప్రభు టార్గెట్ కదా. ఇప్పుడు నాకు కూడా వాక్యంలో వస్తేనే టార్గెట్ కదండి. నేను కొంతమంది అన్నారు మరి నువ్వు యేసుని పోల్చుకుంటున్నావు అని అడిగారు. అవును, నేను యేసునే పోల్చుకుంటాను. నువ్వు యేసుతో సమానమని, నేను యేసుతో సమానమని లేక నేను యేసుని పోల్చుకుంటాను. ఎందుకు పోల్చుకుంటున్నావంటే నువ్వు యేసుతో పోల్చుకోవచ్చు అట్లా. చాలామంది అంటారు తప్పులే చెంపలేసుకో యేసుతో పోల్చుకోవద్దని. నేను ఖచ్చితంగా పోల్చుకుంటాను ఎందుకంటే నాకు వాక్యం తెలుసు కనుక. నేను డైరెక్ట్ చెప్పాను, బైబిల్లో పౌలు అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. మరి ఇప్పుడు అలాంటి పౌలు ఎవడైనా ఉన్నాడా? నేను వెళ్ళి ఆయన వెంబడిస్తాను నాకు. కానీ ఈరోజు పౌలు లాంటి వాళ్ళు లేరు కనుక, అలాంటి సేవకులే లేరు. అంత దిక్కుమాలి ఆ యొక్క డబ్బు కొరకు అమ్ముడు పోయి యేసుక్రీస్తుని ఇంకా బజార్లోకి తీసుకొచ్చి మన ఛానల్లో అలాగున అపహాస్యం పాలు చేస్తున్నారు కదా. వీళ్ళని ఎవడనో నేను ఎట్లా వెంబడిస్తాను? నాకు ఛాన్స్ లేదు కనుక. నేను భక్త సింగ్ గారితోటి ఒకప్పుడు ఆ యొక్క స్ట్రీట్ ప్రీచింగ్ కూడా వెళ్ళేవాడిని, ఇప్పుడు 70s కనుక. నేను అప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు నేను ఎందుకు మాడి, ఇప్పుడు ఎవడు లేడు కనుక. ఇప్పుడు నేను ఎవరిని వెంబడించాలి? ఎవరిని? యేసుక్రీస్తునే, యేసుక్రీస్తుని వెంబడిస్తాను, నాకేం తప్పు లేదు. యేసుక్రీస్తుని అవును, మరి యేసుక్రీస్తుని వెంబడికి రాముడిని వెంబడించాలా? నేను రాముడిని అనుకరించాలా? కృష్ణుడిని అనుకరించాలా? బుద్ధుడిని అనుకరించాలా? మహమ్మద్ని అనుకరి ఎవరిని అనుకరించాలి? అడు ఎవడు దేవుడు కాదు నాకు తెలుసు అసలు, వాళ్ళు ఎవరు దేవుడు కాదు చెప్తున్నాను, నేను అంత ప్రూవ్ చేస్తాను నేను. కనుక దేవుడు అనేవాడు యేసుక్రీస్తు. నరుడి అవతారం ఇచ్చి 210 దేశాలతో ఆరాధింప, గట్టిగా చెప్పాలి కొడదామా, 210 దేశాలతో ఆరాధింపబడుతున్నాడు. ఆయన దైవం, ఆయన నేను వెంబడిస్తాను, ఆయన మార్గం కనుక. ఆయన కూడా యాజకుడి గురించి ఎత్తుకున్నాడు, నాకు ఒకసారి టైం వస్తే ఎత్తుకుంటాను నేను కూడా. నేనేం చేయలేను దానికి. ఎవడొస్తాడో అడ్డు కనుక వాడు ఆ రోజు చెప్తాను వాడి గురించి. అదే నాకేం వాళ్ళతో వ్యతిరేకం లేదు కనుక. ఆయన వచ్చి నాకు ఇచ్చేది లేదు, నేను ఇచ్చేది, నా సంఘము, నా దేవుడు, నా కుటుంబము నాకున్నారు కనుక. కానీ ఛానల్లోకి వచ్చి లక్షల మంది చూస్తుంటే మాట్లాడచ్చట్లా కనుక నేను ఏ సేవకుడి గురించి ఎత్తుకోనండి. కానీ కొన్ని సంవత్సరం అయింది, 6 నెలలు అయింది, ఎంతో అప్పటి నుంచి నేను కూడా మానిపారేసాను. నాకెందుకు ఈ చెత్త సేవకుల కొరకు కదా, డబ్బు కమ్ముడు పోయే ఇస్కరియోతి యూదాల గురించి నేనెందుకు మాట్లాడు? విస్తారమైన సేవ ఉంది నాకు, నేను చేసుకుంటాను ప్రభు అన్న. ఈరోజు సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను, యేసు ప్రభు యాజకుడు అని మతాన్ని టార్గెట్ చేయట్లేదు. ఏడుందా మతం మాడిసి మసి అయిపోయింది అప్పటికి యేసు ప్రభు వచ్చినప్పుడు. దిక్కుమాలిన స్థితిలో ఉంది కనుక దిగుడు వచ్చాడు కనుక. ప్రభు చెప్తున్నాడు యాజకుడు ఆ మార్గం గుండా వెళ్తాడు. ఆ యొక్క మార్గం అది న్యాచురల్, అది కామన్, అది జరిగేది రొటీన్ కనుక. రెండవది యాజకుడి గురించి ఎత్తడానికి ఇంకోటి ఉంది, అదేమిటంటే భూమి మీద ఎవరి నుంచి ఎవరు ఏది ఆశించకపోయినా దేవుని సేవకుల నుంచి ప్రతి వాళ్ళు ఆశిస్తారండి. ఎందుకంటే వాళ్ళు దైవాల తర్వాత దైవాలని, వారిలో నీతి, వారిలో ధర్మము, వారిలో ప్రేమ, వారిలో మంచితనము, వారిలో యథార్థత ఉంటుందని నమ్ముతుంది లోకం. మరి దైవ సేవకులు కానీ ఉండాలి కదండి, ఆయన రిప్రజెంట్ చేస్తే కనుక. వాళ్లల్లో లేదని చెప్పటానికి, వాళ్లల్లో పొరుగువాడు ఎవడో తెలియకుండా బతుకుతున్నారని చెప్పటానికి యాజకుడు పేరెత్తాడు. ఇది మీరు అర్థం చేసుకోండి. రెండవది లేవిడి గురించి చెప్పాడు. లేవిడి ఎవరు మీకు తెలియకపోతే బైబిల్ స్టడీకి రావాలండి కదా. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు చెప్పండి యాకోబు, యాకోబు కుమారులు 12, ఆ 12 మందిలో లేవి ఒక కుమారుడు. ఆ కుమారుణ్ణి సేవ కొరకు దేవుడు ప్రత్యేకపరచుకొని వేరు చేసుకున్నాడు. ఆ లేవి కుటుంబంలో నుంచే ఇదిగో ఈ యొక్క యాజకులు అహరోను ఫ్యామిలీ వచ్చింది. మిగతా వాళ్ళంతా అహరోను ఒక్క కుటుంబాన్ని మాత్రం యాజకులుగా పెట్టి దేవుడు
వాళ్ళ దాంట్లో. మిగతా లేవీలంతా దేవుని ధర్మం యొక్క ఆలయ పరిచర్యలు చేస్తూ ఉండొచ్చు వాళ్ళు. కనుక వాళ్ళకు దేవుడు నియమించాడు ఈ దశమ భాగాలన్నీ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వండి, ఆ లేవీయులు యుద్ధం చేయకూడదు, ఈ లేవీలు కుండలు చేయకూడదు, లేవీలు పొలం పని చేయకూడదు, లేవీలు నగలు తయారు చేయకూడదు, లేవీలు ఆయుధాలు తయారు చేయకూడదు, లేవీలు బట్టలు ఉతకూడదు, లేవీలు పశువులు కావద్దు. ఇవన్నీ ప్రొఫెషన్స్ కదా, ఇవేమీ చేయొద్దు. అప్పుడు వాళ్ళు అడిగారు లేవీలు, దేవా మేము ఎట్లా బతకాలంటే, ఆగండ్రా బాబు నా దేవాలయానికి ఇస్రాయిల్లో అందరూ దశమ భాగం తెచ్చి ఇస్తారు, మీకు ఇవ్వాలి, అంతే ఇస్తే మీరు పోషింపబడతారు, మీరే పని చేయదు, మీరు నా పని చేయండి అని. అట్లా పాత నిబంధనలో ఈ దశమ భాగం వచ్చింది. ఇప్పుడు కొత్త నిబంధనలో క్లోజ్, నేను లేవిన్నా, నేను లేవిన్నా అండి, కాదు నాకెందుకు ఇస్తారు, కానీ దశమ భాగం నేను తీసుకోను నేను. సో చర్చిలో దశమ భాగాలు లేవు, ఈ చర్చ్ స్ట్రాంగ్ నమ్ముతుంది. ఈరోజు 29 ఇయర్స్ నుంచి ఈ చర్చ్ దశమ భాగం తీసుకోద్దు. దశమ భాగం ఇవ్వాలంటే హైదరాబాద్లో అనేకమైన సంఘాలు ఉన్నాయి, డిఎం సంఘాలు, తిక్కుమాల సంఘాలు పోయించుకోవచ్చు, ఇక్కడ దశంభాగం తీసుకోం. ఎందుకో తెలుసా అండి, యేసుప్రభు తన దశంభాగం సమర్పించుకున్నాడా నీకు? ఆయన కాళ్ళు మాత్రమే పొడిచారా? ఆయన చేతులు మాత్రమే సిలి తన్ను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. న్యూ టెస్టమెంట్ సంపూర్ణంగా సమర్పించుకోవాలి. మరంటే బాగా చెప్తున్నావు ప్రభు, పాస్టర్ అప్పణంగా మేము సంపాదించింది మొత్తం తెచ్చి ఇవ్వాలా మీకంటే, ఇవ్వండి తీసుకుంటాను నేను, ఏం కాదండి. ఏం బైబిల్లో 2 కొరింథీ 9:7 ఉంది, ఒకడు హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం కదా అతడు ఇవ్వాలని చెప్తున్నాడు. కనుక సంతోషంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కొత్త నిబంధనలో ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. నిన్ను నీవు సమర్పించుకో, అది ఫస్ట్ సమర్పణ. నీవు దేవునికి సమర్పించుకున్నాక నీవు దశం భాగం పాత నిబంధనలో 10th ఉండేది కదా, దాంతో కాదు, అది యూదులకు. కనుక నువ్వు 11%, 12%, ఈ చర్చికి 15-20% ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నాకు 20% ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకు మరి నాకెందుకు ఆ దశం భాగం, అది దిక్కుమాల నాయక డినామినేషనల్ చర్చెస్లో ఇంకా దశం భాగం తీసుకొని బతుకుతున్నారు. అది అది యూదులకు, అది మనకు కాదు, అది మనం ఎవరం యూదులం కాదు, మనకెవరికి అలాంటి టెంపుల్ లేదు. ఇక్కడ ఆ యొక్క ధూపదీప నైవేద్యాలు బలులేమి అర్పించట్లేదు, ఉప్పు కట్టెలు ఇక్కడ అవసరం లేదు ఇక్కడ కదండి, ఏమవసరం లేదు. ఇక్కడ సేవకుడు పోషించబడటానికి ఇదిగో చర్చ్ బిల్డింగు 40,000 రెంట్, దీని మెయింటెనెన్స్ 10,000, 50,000 కదండి, దేవుడిస్తాడు. అంతే తప్ప దశం భాగాలతో నడవదు ఈ చర్చ్. కనుక జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, లేవీయుడు కూడా దేవాలయంలో ఉండేవాడే. అతడు పొద్దున్న లేస్తే ధర్మశాస్త్రం, పొద్దున్న లేస్తే నీతి, పొద్దున్న లేస్తే భక్తి చెప్తారు వాళ్ళు. మరి వాళ్ళిద్దరు ఏం చేశారండి, దాటుకొని వెళ్ళిపోయారు. వాడు కొన ఊపిరితో కొట్టుకుంటుంటే పట్టించుకోలేదు. యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు వీళ్ళిద్దరు ఎందుకు పట్టించుకోలేదు. మీరు రాసుకుంటా అంటే నేను చెప్తాను, 12 విషయాలు ఉన్నాయి, స్పీడ్గా చెప్తాను, ఏం రాసుకోకపోయినా వినండి సరిపోతుంది. ఈరోజు వరకు కూడా యాజకు లాంటి వాళ్ళు, లేవి లాంటి వాళ్ళు ఎందుకు వాళ్ళు బాధలో, దుఃఖంలో, కష్టములో, అపాయములో, ప్రమాదములో, బహు దీనస్థితిలో ఉన్న వారిని పట్టించుకోరంటే వాళ్ళు ఈ రీజన్ చెప్తారు. ఈ యొక్క రీజన్స్ అందామా, సాకులు అందాము కనుక సాకులు చెప్తారు. కనుక దాంట్లో మొట్టమొదటి చూడండి, నేను ఫాస్ట్గా 12 చెప్తాను, మీరు ఇది వాయిస్ రికార్డ్ అవుతుంది, మీరు తర్వాత కూడా నచ్చు పర్వాలేదు. అతను ఏమనుకొని ఉంటాడంటే, ఈ మార్గం చాలా ప్రమాదకరమైంది, దీని మీద ఆగడము సహాయం చేయడం యుక్తమైంది కాదు. నేను ఒక్క మాటలు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, ఇది డేంజరస్ వే. ఇక్కడ నేను ఆగి ఇతనికి సహాయం చేయడము అంత మంచిది కాదు, ఎందుకంటే అతనికి జ్ఞానం ఉంది, యాజకుడికి లేవికుడికి. ఇక్కడ నేనెందుకు రిస్క్లో పడాలి అని మొదటిది. రెండవది, ఇతడు దారి దొంగల ముఠాలోని వ్యక్తి అయి ఉండొచ్చు కదా. అంబుష్ అంటారు, అంబుష్ అంటే వాడు కింద పడి నటిస్తున్నాడేమో, నేను వెళ్ళి ఆగంగానే ఆ పక్కనే పొదల్లో ఎవరుంటారు, మిగతా దొంగలు ఉంటారు ముఠా, వాళ్ళు వచ్చి టక్కన నన్ను పట్టుకొని నా కాలు చేతులు కట్టేసి నన్ను దోచుకుంటూ ఏమో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మనం అని చెప్పి. ఈరోజు వరకు కూడా హైవేస్లో ఇది జరుగుతుంది, హైవేస్లో నుంచి చిన్నప్పటి నుంచి బాగా హైవేస్ మీద తిరుగుతూ ఉంటాం కనుక అక్కడ ఎవరో పడిపోయినట్టుంటారు. పడిపోయిన ఉన్నప్పుడు అక్కడ ఒక ఆమె లేచి ఇట్లా ఇట్లా తుడుచుకుంటూ రక్తం ఉంటే అయ్యో అని ఆపితే ఆ పక్కనే ఉంటారు అందరు వచ్చి మన కాలు చేతులు కట్టేసి మనం తీసుకోవచ్చు. చాలాసార్లు చాలా మటుకు హైవేస్ మీద డ్రైవర్లు హెల్ప్ చేయరండి, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో జరిగి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు, కాకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు, అక్కడ ఏదో ఒక ఉత్సులాగా ఉంటుంది అది. వాళ్ళు పడిపోయి నటిస్తున్నట్టు దగ్గరికి వెళ్ళి మనం ఆగంగానే వచ్చి మనల్ని అటాక్ చేసి పారేస్తారు వాళ్ళు. సో అది అంబిషన్ అంటారు. కనుక అలాగునా డేంజర్ అని ఈ యొక్క యాజకుడు కానీ లేవీయుడు ఎందుకు నాకు వచ్చింది, వాడు నటనేమో ఏం తెలియదు ఇలాంటివి జరుగుతాయని వెళ్ళిపోయినచ్చు. మూడవది, నేను దేవాలయానికి వెళ్ళాలి ప్రభువుని సేవించేది, నాకు పని ఉంది దేవాలయం, అదే ప్రీస్ట్ కనుక, యాజకుడు కనుక దేవాలయానికి వెళ్ళాలి, అక్కడ దేవాలయంలో ఎంతోమంది కనిపెట్టుకుంటుంటారు, నేను ఇక్కడ కూర్చుంటే ఎట్లా ఈ పని అని చెప్పి దేవాలయానికి వెళ్ళాలని అతను వెళ్ళిపోయి ఉండొచ్చు. నాలుగవది, నేను ఇంటికి వెళ్ళాలి నా పిల్లల్ని చూడాలి. ఇంటికి అంటే ఇక్కడ అతడు ఎరుకో నుంచి ఎరుకోకపోతున్నాడేమో, ఎరుసలేం నుంచి ఎరుకోకపోతున్నాడు. ఒకవేళ ఎరుకో నుంచి ఎరుసలేంకి వెళ్తే ఎరుసలేంలో టెంపుల్ ఉంది, అక్కడ సేవ చేయడానికి అనుకుందాం.
కానీ ఎరుకో నుంచి ఇటు పోతుంటే యేసుప్రభు ఏం చెప్పలేదు కదా ఒకే దారిలో వెళ్తున్నారని. ఎరుకో నుంచి ఎరుసలేం నుంచి ఎరుకోకి వెళ్తుండొచ్చు, ఎరుకో ఇల్లు ఉంటుంది, ఆయన ఇల్లు కనుక అయిపోయింది, సేవ అయిపోయింది కనుక లేవిడింటికి వెళ్తా, నా పిల్లల్ని చూడాలి, నాకెందుకు ఇల్లు, ఈ రోడ్డు మీద వడ్డోని పట్టుకుంటే నాకేమొస్తుందని వెళ్ళిపోతుండొచ్చు. అలాంటి ఒక సాగు. ఆ తర్వాత ఐదవది, ఎవరో అతనికి సహాయం చేస్తే మంచిది, ఒక విష్, గుడ్ విష్ కదా, అయ్యయ్యో పాపం ఎవరైనా వచ్చి అతను లేపి చేస్తే బాగుంటుందని ఒక విష్ అయితే, ఒక కోరిక అయితే, ఒక అభిప్రాయం కలిగి వెళ్ళిపోయి ఉంటాడు. ఆరవది, నేను దేవాలయానికి వెళ్ళాలి కదా, మరి నా బట్టలు రక్తం మరకలైతే నేను దేవాలయం వెళ్ళి సేవ చేస్తాను, నేను దేవాలయంలో ఈ సేవ చేయలేను కదా అని చెప్పి, ఈ యొక్క దేవాలయం సేవ లేకపోతే ఈ దేవాలయ పరిచర్య విషయమై అతను అట్లా ఆలోచిస్తే, మీరు ఆలోచించండి ఒక్కసారి, ఈ బైబిల్ చెప్తుంది నీ బట్టలు ఇంపార్టెంట్, నీకు నీ యొక్క పవిత్రత ఇంపార్టెంట్, లేకపోతే ఆ దేవుడి సేవ దగ్గరికి వెళ్ళినప్పుడు మరక అంటకూడదు, ఇదే ఉంది తప్ప అక్కడ ప్రాణం పోతున్న వాడి విషయమై నీకు లేదు. చాలామంది అంటే అంతే కదండి, చాలామంది ఈ బట్టలు ఆచారాల విషయంలో చాలా ఉండి దయా కనికరం లోకానికి చూపరు. అదే ఈ యొక్క పాయింట్లో. తర్వాత ఏడవది, నాకు ప్రాథమిక చికిత్స రాదు, ఐ డోంట్ నో ఫస్ట్ ఎయిడ్, నాకు ప్రాథమిక చికిత్స రాదు, నేనట్టు చేస్తాను కదా, నేనేమన్నా నా ఆర్ఎంపీనా లేకుంటే డాక్టర్నా లేకపోతే ఇంకేదన్నా నాకు రాదు, ఎందుకు వాంతో వైద్య అని చెప్పి ఐ డోంట్ నో ఫస్ట్ ఎయిడ్, ప్రాథమిక చికిత్స రాదు, చేసిన వేస్ట్ అని అనుకో. ఆ తర్వాత నెక్స్ట్ది అతను అనుకున్న దానికి ఇంకోటి ఏంటంటే, అతడు ఇది పరిస్థితి చేజారిపోయిన విషయము, ఇట్ ఈస్ హోప్లెస్, ఇట్స్ బియాండ్ అవర్ ఎబిలిటీ. ఇప్పుడు ఇతన్ని లేపాం, కొనవు పెరుతూ ఉంది, నేను తీసుకుపోతే చస్తే ఎందుకు నాకు కదా, అయిపోయింది అది కేస్ ఇస్ ఓకే అయిపోయింది. అప్పుడప్పుడు కూడా మనం డాక్టర్కి తీసుకెళ్తే అమ్మా మీరు చాలా ఆలస్యం చేసేసారు, ఇది హోప్లెస్ కేసుగా మెడిసిన్ చేసిన వేస్ట్ అని చెప్పేస్తారు కదా డాక్టర్లు, అట్లా ఇది హోప్లెస్ కేస్, ఇది ఇక అయ్యేది లేదని అతనే అనుకొని, ఇక వస్తున్నాను కదా ఇంకా చచ్చిపోతాడులే అనుకొని వెళ్ళిపోయి ఉంటాడు కనుక. తర్వాతది తొమ్మిదవది, ఆ తర్వాత నేను ఒక్కడనే ఉన్నాను, ఇది పెద్ద పని, ఐఎమ్ అలోన్, ఇట్స్ ఎ బిగ్ వర్క్, హౌ కెన్ ఐ, ఇతను ఎత్తాలి, ఇతడికి గాయాలు కట్టాలి, అతన్ని తీసుకొని పోవాలంటే ఇతర ముగ్గురు ఉండాలి మరి, కనుక వచ్చి తీసుకొని వెళ్ళాలి, నాకెందుకులే అని చెప్పి అతడు యాజకుడు లేవీడు వెళ్ళిపోయి ఉంటారు, ఇది పెద్ద పని అని. ఆ తర్వాత పదవది, ఇది చాలామంది ఇప్పటికీ మనం చేసేది అందరు చేసేది, నేను ప్రార్థించగలను, నేను ఇతను గురించి ప్రేయర్ చేస్తా, అయ్యో ప్రభువా ఈ బిడ్డ పడినాడు ఆయన, ఈ బిడ్డను కాపాడు అని ఒక ప్రార్థన చేసి వెళ్ళిపోవడమే ప్రార్థన, అంతే చాలు ప్రార్థన, చాలామంది అంతే చేస్తారు కదా. అట్లే వీళ్ళు కూడా లేవిడి యాజకుడు ప్రార్థన చేద్దామని వెళ్ళిపోయి ఉంటారు. పదకొండవది, ఇది ఇతని స్వయంకృప అపరాధము, స్వయంకృత అపరాధము, ఇట్స్ ఎ సెల్ఫ్ మిస్టేక్, ఎవడో ఒమ్మన్నాడు, ఒంటరికి వెళ్ళొచ్చా, ఒంటరికి వెళ్తే కొట్టరా, ఒంటరికి వెళ్తే దొరకరా, ఒంటరికి వెళ్తే చిక్కరా, ఒంటరికి వెళ్తే ప్రాణం, ఇది తను చేసుకున్న తప్పు, దానికి నేను బాధ్యుడిని కాదు, వాడి కర్మ వాడు అనుభవిస్తాడు, నాకెందుకని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, అలాంటి వాడే ఈడు కూడా అని. పదకొండవ చూడండి, ఆ యొక్క 12వ చూడండి, ఆ ఆఖరిది, ఇతడు ఒక తన యొక్క దూరం నుంచి అక్కడ ఎవరో పడ్డట్టు కనిపిస్తుంది, అప్పుడు నాకేమైనా పడలేదు, దగ్గర దాకా వచ్చాను నాకేమైనా పడలేదు, దాటిపోతున్నప్పుడు కూడా వినపడలేదు, ఏమైనా పడలేదు, హెల్ప్ చేయమని, అయ్యా 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 నన్ను లేపు, నన్ను కాపాడని ఏది వినపడలేదు నాకు. కనుక వినపడినప్పుడు నాకెందుకు, నాకు అడగలేదు కదా అని చెప్పి వెళ్ళిపోయి ఉంటే ఈ 12 ఎలాగునా రాసి మనం ఎంత ఇచ్చేసినా కానీ. ఒకటి, ఒక దైవ భక్తుడు, గొప్ప భక్తుడు ఏమన్నాడంటే, ఈ భూమి మీద ఇతరులకు సహాయాన్ని నిరాకరించేవాడు, వాడు ఆ నిరాకరించడానికి చెప్పే ఆ యొక్క రీజన్, చెప్పే సాకు, అది ఒక్కటి కూడా ఈరోజు ప్రపంచంలో అది జెన్యున్గా ఉండదు, సరిగ్గా ఉండదు. ఇప్పుడు 12 చెప్పాను, 12 దీంట్లో ఒక్కటన్నా సరిగ్గా ఉందా అండి వీళ్ళు చెప్తుంది, ఏది లేదు, మనసు లేదు, సహాయం చేసే హృదయం లేదు, సాటి వాడి పట్ల దయ లేదు, కనికరం లేదు. వాడు చచ్చిపోతుంటే అయ్యో ఇతను చచ్చిపోతే ఇతని భార్య విధవరాలు అయిపోద్ది కదా, ఇతని తల్లి కొడుకుని పోగొట్టుకుంటుంది కదా, ఇతనికే పిల్లలుంటే వాళ్ళు అభాగ్యులు అయిపోతారు, ఏమన్నా ఉందా నీకు, నీ రీజన్సే నీకు ఉన్నాయి కానీ అతన్ని చూచి జాలిపడి అతని మీద ఏమీ లేదు నీకు కానీ చెప్పడానికి అయితే సాకులు ఎన్నో ఉంటాయి. ఇది మానవ స్థితి అండి. దేవుడు చెప్తూ ఆ ధర్మశాస్త్రం చెప్తున్నాడు, చెప్పు యాజకుడు ఇప్పుడు అంటున్నాడు అతనితో. ఇక్కడ ఒకతను పడిపోతే యాజకుడు చూసి వెళ్ళిపోయాడు, లేవిడు కూడా చూసి వెళ్ళిపోయాడు, పట్టించుకోలేదు, మరి ఇక తర్వాత అతను చచ్చిపోయాడా, స్టోరీ ఆగి ఆగిపోలేదు. యేసుప్రభు ముందుకు ఇంకెళ్ళి ఏం చేశాడు తెలుసా అండి, వాళ్ళందరూ వింటున్నారు, యేసుప్రభు ఒక షాకింగ్ వర్డ్ ఎత్తుకున్నాడు నోట్లోంచి,
ఏమన్నాడు తెలుసా? ఆ దారి గుండా ఒక సమరయుడు వెళ్తున్నాడు. సమరయుడు అంటే వాళ్ళందరూ చూసింటారు యేసుప్రభుని. సమరయుడు గురించి చూసావా చెప్తున్నాడంటే, మరి యేసుప్రభు ఇంకో యూదుడు గురించి ఎందుకు చెప్పలేదు? ఇంకో యూదుడు, శాస్త్రి, పరిసయ్యి, హెల్లేనియుడు, చాలామంది ఉంటారు యూదుల వాళ్ళలో, డిఫరెంట్ డిఫరెంట్. వాళ్ళు ఎవరినైనా ఎందుకు తీసుకోలేదు? ఒకవేళ యేసుప్రభు యూదుడు గురించే తీసుకుంటే, ఇప్పుడు యేసుప్రభు ఎవరిని టార్గెట్ చేసిన వాడు అయ్యేవాడు తెలుసా అండి? మతాన్ని, యెరూషలేం దేవాలయాన్ని, వాళ్ళ యూదుల యొక్క యాజకులను, యూదుల యొక్క లేవీయులను టార్గెట్ చేసి ఆయన తను ఏమి చెప్పాలనుకున్నాడు ఒక దైవంగా మనకు చెప్పకుండా మిస్ అయిపోయేది ఆ విషయం. నో, దేవుడికి యాజకుడితో, దేవుడికి దేవాలయంతో ఎవరితో పని లేదు. అంతా చెడిపోయి ఉన్నారు. అంతా కూడా దయ కనికరం లేని స్వార్థపరులుగా బతుకుతున్నారు. కనుక యేసుప్రభు మళ్ళీ దేవాలయం కాదు, అక్కడ ఇన్సిడెంట్ కనుక చెప్పాడు, ఆ దారిలో తిరిగేది అల్లే కనుక అని చెప్పాడు, తప్ప లేదు. అందుగురించి ఇంకొక యూదుల గురించి ఎత్తుకోకుండా సమరేడు గురించి ఎత్తుకున్నాడు. సమరేడు గురించి ఎత్తుకోగానే వాళ్ళు కొంచెం బాధపడతాయి. అంటే వాళ్ళ గురించి ఇప్పుడు అనుకోండి, బ్రాహ్మణులు మాట్లాడుతూ ఒక మాదిగోడు అనగానే వాళ్ళకు నచ్చదు. ఎందుకంటే బ్రాహ్మణులు అగ్ర కులాలు, వాళ్ళు మాదిగలంటే ఆ యొక్క తక్కువ కులస్తులు అంటరాని వాళ్ళు అని చెప్పి ఒకలాగా వాళ్ళ విషయం చెప్పగానే సరిగ్గా ఉండదు వాళ్ళ ఫీలింగ్. సేమ్ బైబిల్ చెప్తుంది, ఆనాడు ఈనాడు కూడా యేసు ప్రభు సమరయుడు గురించి మాట్లాడంగానే వాళ్ళంతా ఆగారు. ఏం చేశాడు సమరయుడు? ఏం చేశాడు? బైబిల్ చెప్తుంది అతడు జాలిపడి తన యొక్క గాడిదవారం దిగి తన దగ్గరున్న నూనె తీసుకొని తన దగ్గరున్న ద్రాక్షారసం గాయములు తుడిచి కట్టాడండి. పాపం కనికరం కనుక, అయ్యో ఇతడు యూదుడా, ఇతడు సమరయుడా, ఇతడు గలలేయుడా, ఇంకెవరో, నాకెందుకు కదా పాపం చచ్చిపోతున్నాడని అతనికి ద్రాక్షారసం తీసి తన గాయాలు కట్ట. రెండోది నూనె తీసి, అప్పుడు మెడిసిన్ లేదు కదా, అప్పుడు దానికి వాడేవాళ్ళు. అది నూనె మంచి మెడిసిన్ అంటది, మన కొబ్బరి నూనె లాంటి కాదు అది, అది ఆలివ్ నూనె, ఓలివ్ నూనె అయితే తుడిస్తే పెడితే మంచిగా అవుతుంది. కానీ పెట్టి ఏం చేశాడు, ఆ తర్వాత ఎత్తుకొని తను దిగి ఆ వాహనం మీద పెట్టి అతన్ని అలాగున తీసుకొని వెళ్ళి ఒక పూటకుళ్ళల్లో ఇంట్లో పెట్టి రెండు దేనారాలు ఇచ్చి, అయ్యా ఇతడు ప్రాణం కాపాడబడుతుంది, మనం ట్రై చేద్దాం కదా, ఎవరో పాపం మాయకుడు అభాగ్యుడు, ఇతని ప్రాణాన్ని పోకుండా అని అతనికి రెండు దేనారాలు ఇస్తే రెండు వారాలు సరిపోతాయి, రెండు దేనారాలు కనకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యేసుప్రభు యొక్క కథలో ఈ యొక్క ఉపమానంలో ఏం చెప్తున్నాడంటే, సమరయులను యూదులు అసహించుకుంటారు, సమరయులను యూదులు అంటరాని వాళ్ళు అంటారు, సమరయులను వాళ్ళ పుట్టుక సరిగ్గా కాదు, వాళ్ళది యొక్క భర్తే సరైనది కాదు, అంటే సరిగ్గా పుట్టలేదని అంత భయంకరమైన మాటలు వాడతారు. సమరయులంట ఎప్పుడైనా ఈ బైబిల్లో ఉన్న పండితులు చెప్తారు ఏంటంటే, ఎవరైనా ఒక సమరయ స్త్రీ పాపం పురిటి నొప్పులతో బాధపడుతుంటే యూదులు సహాయం చేసేవాళ్ళు కాదంటండి. ఎందుకో తెలుసా? చాలా నేను కూడా చదివి బాధపడ్డాను. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఈమెకు సహాయం చేస్తే సమరయులు ఒక బిడ్డను కంటది, ఒక అన్యుణ్ణి కంటది, మనం దానికి సహాయం చేసిన వాళ్ళు అవుతాం. అన్యులు, హేయులు వాళ్ళు, నీచమైన వాళ్ళు, వాళ్ళు దేవుణ్ణి ఎరగని వాళ్ళు కనుక వాళ్ళు పుట్టుగా చచ్చిపోతే బెటర్ కదా అని యూదులు ప్రెగ్నెన్సీతో బాధపడుతున్న ఉమెన్కి కూడా సహాయం చేసేవాళ్ళు కదా. అంత ఘోరమైన మెంటాలిటీ యూదుల్లో ఆనాడు ఉంటే యేసుప్రభు యూదుడే మళ్ళీ, ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. అందుగురించే ఆ యొక్క పెట్టవలసి వచ్చింది. చెప్తున్నాడు ఇక్కడ, మీరు జాతిని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి భేదాలు చూపిస్తున్నారు కదా, ఇది కాదు. ఇది మీరు సమరయుడు, ఈడు యూదుడు కదా, ఈడు మమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు కదా, ఈడు సస్తేనే మంచిదని వెళ్ళిపోవచ్చు, వెళ్ళలేదండి. మానవ హృదయము, దేవుడు చెప్తున్నాడు, మాధవ సేవయే మానవ సేవ అంటున్నారు కదా దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనం కనిపించే సహోదరుని ప్రేమించలేకపోతే కనిపించని దేవుణ్ణి ఎట్లా ఇచ్చేస్తాం కదా? చూడతారా, వాక్యం చూస్తారా ఎక్కడుందో, తీస్తారా ఎవరైనా? యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా, 2వ ఎవరైనా దొరికితే చూడండి. దేవుడు యేసు ప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు, యోహాను రాసిన పత్రికలోనే, తన యొక్క సహోదరుని, కనిపించని సహోదరుని ప్రేమించిన వాడు ఎట్లా దేవుణ్ణి ప్రేమిస్తాడు అని చెప్పి ఆ యొక్క యోహాను పత్రికలో, ఆఖరి పత్రికలో ఉంటుంది దేవుని యొక్క వాక్యములో. మరి దేవుని యొక్క వాక్యములో ఆలోచించండి, దేవుని యొక్క వాక్యము నేను చదువుతాను చూడండి, 3వ అధ్యాయము. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఎలా ఆశ్చర్యపడకూడి, మనం సహోదరులమని. ఇంకా ముందుకెళ్తే 15, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంత నందు నిత్య జీవం ఉండదని చెప్పి ఇలాగుందండి. మనం సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టవాలని చెప్పి ఉంది. అలాగున దేవుని యొక్క వాక్యములో ఇంకెక్కడ ఉందండి అది, తను చదువమ్మ, చదువు ఒకసారి, 4లో ఉందో. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, కనిపించని దేవుణ్ణి మనము, కనిపించే సహోదరుని ప్రేమించలేకపోతే కనిపించని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాము? 4, వెరీ గుడ్ నా. దేవుని ప్రేమించువాడు
చదవండి. నేను చెప్పింది మీకు ఎక్కలేదు బ్రదర్ గారు. నేను చెప్తుంది దేవుని వాక్యంలో, కనిపించే సహోదరుని ప్రేమించలేనివాడు కనిపించని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాడు? ఈ దీంట్లో ఉంటుందండి. యోహాన్ సువార్తలో, యోహాన్ పత్రికలోనే ఉంటుంది, మీరు తర్వాత చూసుకోండి. దేవుని యొక్క వాక్యము ఎవడైనాను చదవమ్మా. వెరీ గుడ్ నాన్న. ఎంత ఎన్నో వచ్చినాం అది? వెరీ గుడ్ నాన్న. అంతే 24 కదా, 420. వెరీ వెరీ గుడ్ అండి. 4:20-21 వచనాల్లో ఉంటుంది కనుక ఇక్కడ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మనము దేవుణ్ణి ప్రేమించ చూడండి, నేను చదువుతాను చూడండి, 21 చదువుతాను. దేవుని ప్రేమించని వాడు తన సహోదరిని కూడా ప్రేమలేని ఆజ్ఞను మనం ఆయన పొంది ఉన్నాము అని 20 అంటాడు. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన అతడు అబద్ధికుడగును, తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు ఎన్నడూ కూడా తన దేవుని చూడలేడు కదా. తాను చూడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాడు అని యేసుప్రభువు కూడా చెప్పింది. ఇదిగో యోహాను భక్తుడు రాశాడు కనుక ఆలోచించండి. ఇప్పుడు ఆ పడిపోయినోడు ఉన్నాడు, ఆ పడిపోయినోడిని దారిలో కొట్టబడి కొన ఊపిరితో ఉన్నవాడిని నేను ఏమీ ప్రేమించట్లేదు కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటే అది ఎట్లా? సో అది కనుక ప్రశ్న మీకు అర్థమై ఉంటుంది. దయచేసి రెఫరెన్స్ సహాయం చేశారు నాన్న, మరి తప్పకుండా సౌజన్య సిస్టర్ సౌజన్య, గాడ్ బ్లెస్ యూ నాన్న. దేవుని వాక్యం చెప్తుంది ఈరోజు మాధవ సేవ, మానవ సేవ ఎప్పుడంటే అసలు మాధవుణ్ణి సేవించటానికి ముందు మాధవుణ్ణి సేవించేవాడే చేస్తాడు. సో ఈ యొక్క సమరయుడు నిజమైన దేవుణ్ణి ప్రేమించేవాడు అని చెప్తున్నాడు దేవుడు. నిజంగా దేవుడికి భయపడేవాడు, నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు కనుక మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు. కనుక ఇప్పుడు ఇంతకుముందు వెళ్ళిన యాజకుడు లేవిడు ఏం చేశారు? వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారనేది నటన కనుక తనతోటి మానవుణ్ణి ప్రేమించలేకపోయారు, జాలిపడలేకపోయారు. సో ఇప్పుడు క్లియర్ అర్థమైపోతే బైబిల్ ఒక్కటి మనకు చెప్తుంది, దేవుడు సమరయుడు గురించి ఎందుకు చెప్పాడంటే సమరయులలో ఈరోజు దేవుణ్ణి ఎరగని వారు అనుకుంటున్నారే వాళ్ళలో నిజమైన దైవ ప్రేమ ఉంది, వాళ్ళు నిజంగా దేవునికి లోబడతారు కనుక అని యేసు ప్రభు తన యొక్క పొరుగువాడెవడు, నీ పొరుగువాడెవడు అని చెప్పటానికి దీన్ని చెప్పాడు. ఈ యొక్క ఆఖరి ఇలస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాం కొన్ని సంవత్సరాల క్రితం. ఎందుకు వెళ్ళామంటే అప్పుడు మా పాప అక్సాపాలు ఫిలిప్పీన్స్లో చదువుతుంది, ప్రతి సెమిస్టర్ అయిపోగానే ఇండియాకి వచ్చేది కనుక మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి మాకు దేవుడు మంచి వెహికల్ ఇచ్చాడు, బొలెరో. తమ్ముడు ఆ యొక్క జగదీష్ నడిపేవాడని ఆల్మోస్ట్ ఆల్ 5 హెల్ప్ చేశాడు. అంతకుముందు బ్రదర్ విక్టర్ కూడా చేశాడు, కొద్దిగా వేరే వాళ్ళు చేసినా ఇప్పుడు తమ్ముడు మహేష్ కూడా మాకు హెల్ప్ చేస్తాడు మంచి డ్రైవింగ్లో. ముఖ్యంగా వీళ్ళు మంచి డ్రైవింగ్లో ఎక్స్పర్ట్స్ కనుక మరి జగదీష్ అయితే మమ్మల్ని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాక ఎయిర్పోర్ట్లో మరి అక్సా వచ్చింది. ఎప్పుడు ఆ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చే ఆ ఫ్లైట్స్ అన్నీ అర్ధరాత్రి వస్తాయండి, అవి 11:00 వస్తే చెక్ ఇన్ బయటకు వరకు మిడ్ నైట్ అయిపోతుంది. సో మేము అప్పుడు కూడా చాలా ఉల్లాసంగా పాపను చూసి మంచిగా మేము అక్కడ బయట టీ తాగి కొంతసేపు గడిపి మంచిగా రాత్రి బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి వచ్చేసేసి కొంతసేపు మాట్లాడుకొని పండుకున్నాం. మరి ఆ రోజు మేము ఒక రోజు వెళ్ళినప్పుడు ఆ ఏ ఇయర్ గుర్తులేదు, అప్పుడే ఎయిర్పోర్ట్లో ఒకళ్ళు దిగారు, తల్లి కూతురు దిగారు. దిగిన తర్వాత ఆ తల్లి కూతురు ఏం చేశారు చూసి గుర్తుపట్టారు, హాయ్ అనితా కైసా, హాయ్ అనితా అంటే పాస్టర్ అమ్మ కనుక మాట్లాడింది. కనుక మాట్లాడే కైసే కైసే, నన్ను కూడా సార్ అనేది మానేది సార్ కైసే అచ్చే అండి ఆ వచ్చే కాన్సే ఆరే అంటే సింగపూర్ సారే బచ్చిగులే సరే కాఫీ చాయ్ పియ్యని మేమందరం కొంచెం టీ తాగిన. ఆమె ఒకటి చేస్తుంది, ఒక రిక్వెస్ట్ చేసింది, ఏమనంటుందంటే మీరు మదద్ కన్నా మీరు హెల్ప్ కన్నా కైసా మేము హమ్లో అకేలే ఆయే అబ్ ఘర్కు కైసా జానా, మేము ఇప్పుడు ఒంటరికి ఎట్లా వెళ్ళాలి, క్యాబ్లు ఉంటాయి. ఇద్దరు ఆడవాళ్ళు, తల్లి కూతురు, యంగ్స్టర్ కూతురు చాలా, వాళ్ళు ఇప్పుడు నైట్లో క్యాబ్లో వెళ్ళడం అది ఎంతవరకు సేఫ్? అప్పటికే నో ఇన్సిడెంట్ జరుగుతున్నాయి, గవర్నమెంట్ చెప్తుంది మీరు అట్లా వెళ్ళొద్దు చేయొద్దు, మీకు ఎస్ఓఎస్లు ఎన్ని ఉన్నా కానీ రిస్క్ రిస్కే కనుక. అందులో అది అంత ఓల్డ్ సిటీ నుంచి దాటి వస్తుంది కనుక భయంకరమైన చీకట్లో నుంచి రావాలట అంతా కూడా, అంత నాట్ సేఫ్ ప్లేస్ అది కనుక. రాత్రి 1-2 అవుతుంది, ఏం చేయాలి? అప్పుడు ఆమె హెల్ప్ అడిగిన తర్వాత ఏం చేయాలంటే జస్ట్ సైడ్ నుంచి క్యాబ్లో వెళ్ళండి మేము ఇచ్చేసి, నాకైతే అనిపిస్తుంది ఆమె నన్ను అడిగింది అప్పుడు కొంచెం ఇబ్బంది పడిపోయాం. అప్పుడు నేనేం చేశానంటే నేను వాళ్ళ కారుతో వెళ్తానంటే మరి అప్పుడే అక్సా వచ్చింది, నేను మా బాధ ఇదేంటి అబ్బా అనుకున్నాం. ఏం చేయాలంటే అప్పుడు మన జగదీష్ తమ్ముడు ఏం చేశాను అని ఒక పని చేద్దాం, వీళ్ళు కారు పోతుంటే మనం వాళ్ళ వెనకన్నా పోదాం, లేకుంటే మనం పోతుంటే వాళ్ళ వెనకన్నా, అది కూడా అంత సేఫ్టీ కాదు. వాళ్ళ కారు కూడా ఎక్కడైనా తిప్పేసేస్తే ఏమవుతుంది, కనుక చాలా రిస్క్ ఇది రాత్రిలో. కనుక ఏం చేయాలంటే
ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే రీజనల్ తప్పు వాళ్ళది, ఆడవాళ్ళు రావచ్చా అట్లా, వాళ్ళిద్దరు రావచ్చా, ఎవరినైనా ఏర్పాటు చేసుకో. ఇట్లాంటివి మనకి ఎంత ఇదిగో చెప్పానుగా, 12 కాదు 24 వస్తాయి మనకు కూడా రాసుకోవటానికి చెప్పుకోవటానికి. అది మనసు మంచిగా లేక నేను డిసిషన్ తీసుకున్నాను. లేదు లేదు అసలు కాదు కదా, డెఫినెట్లీ టీచర్ అమ్మ మార్కు హెల్ప్ కానీ, ఆమె పేరు మమత. ఆమె అదే అంటే ఓకే ఓకే సార్ కరెక్ట్ అని చెప్పి బయట దాకా వచ్చి కాఫీ దాన్ని మేము బండ్లు ఎక్కినాక అప్పుడు మాకు ఒక ఛాన్స్ ఉండేది. ఏమిటంటే ఇప్పుడు నేను కాకుండా ఇంకా ఎవరున్నారు మాతోటి మిగతా వాళ్ళు, ఇప్పుడు ఒకవేళ జగదీష్ వాళ్ళతో వస్తే డ్రైవింగ్ నాకు చీకట్లో కనపడదు కనుక నేను చీకట్ ఇంటి నుంచి మళ్ళీ ఫిలిప్పీన్స్కి వెళ్ళిపోతుంది. అది కష్టం, అది చీకట్లో వెళ్తే ఇంకా నాకు చేయలేండి డ్రైవింగ్, చీకట్లో చేయలేండి డేలో చేస్తాను కాదు మరి ఇంకెవరు కనుక. అప్పుడు అనుకోకుండా పాస్టర్ వాళ్ళ నాన్న కొలవెంటి జాషువా గారు కదండి, ఆ జాషువా అంకులు మనము ఈ యొక్క సాగర్ రోడ్లో మరి ఆ యొక్క ల్యాండ్ కొన్నప్పుడు తన ఇంటి పేపర్లు పెట్టించాడండి మన చర్చికి. చాలా మంచి గొప్ప ఇది చేశాడు, సహాయం చేశాడు. వాళ్ళ కొడుకు ఆ యొక్క ప్రసాద్ కూడా ఒప్పుకున్నాడు కనుక అప్పట్లో 40 లాక్స్ పెట్టి వాళ్ళ ఇల్లు పెట్టి ఆ యొక్క ల్యాండ్ కొనడానికి ఇచ్చారు. సో అలాగున్న జాషువా అంకులు మాతో ఉన్నాడు ఆ రోజు. నేనేం చేశానంటే జాషువా అంకుల్ అంకుల్ మీరు ఏమనుకోకపోతే ఆ కారులో కూర్చోండి, ఆ ఇద్దరు ఆ యొక్క తల్లి కూతుర్ల కారులో కూర్చోండి. కూర్చున్న తర్వాత వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి ఏం తీసుకెళ్ళారు కదండి కనుక వాళ్ళు కూడా చక్కగా తీసుకొస్తారు. అయితే మేము వాళ్ళ ఇంటి దాకా ఎక్కడ దాకా వదిలిపెట్టినాక మీరు మళ్ళీ ఆ కారు దిగి మా కారు ఎక్కేసేయండి, మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలిపెడతామంటే అది కొంచెం ఇబ్బందిగానే ఉండిందండి. కానీ నేను మాత్రం నాకు తెలుస్తుంది దేవా దేవా ఇది మనం చెయ్యాలి, హెల్ప్ చేయాలి ఇట్లా కాదు అని చెప్పి ఆ టీచర్ని క్యాబ్లో ఎక్కించి జాషువా అంకుల్ కూర్చోబెట్టి చదినప్పుడు ఎక్కడ దాకా తీసుకొచ్చి వాళ్ళని పంపించి మేము వెళ్ళిపోయామండి. మేము ఇంటికి వచ్చేసేసాము. ఆ రోజు కొంత ఇబ్బంది బాధ అయినా కానీ నాకు కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే ఆమె చనిపోయిందండి. ఆమె టీచర్ మన పాస్టర్ మానితా పాల్తో పాటు విజ్ఞాన్ స్కూల్లో సమ్ ఇయర్స్ బ్యాక్ మా బాబు చిన్నగా ఉన్నప్పుడు పనిచేశారు. ఆ టీచర్ చచ్చిపోయిందని చెప్పారండి. నాకు చాలా ఇది అనిపించింది, దేవా ఆమె రేపు తీర్పులో నిలబడి కదా, ఈయన పాస్టర్, మళ్ళీ నేను పాస్టర్ని ఇంకా పాస్టర్ అయ్యి ఉండి మేము ఆ రోజు రాత్రి మాకు హెల్ప్ చేయడానికి అతను ఇష్టపడలేదు, తెలియని వాళ్ళని ఎవరిని అడగలేం, ఆ క్యాబ్ వాళ్ళను నమ్మటానికి లేదు, చీకట్లో ఆమెకు ఏమన్నా అయితేనే అని కాదు, కాకపోయినా ఆమె మా మేము హెల్ప్ చేయకపోతే ఇంటికి వెళ్ళిపోయేది, వెళ్ళిపోయేది ఏమి కాలేదు అనుకుందాం. కానీ తన బ్రతుకులో ఒకటి గుర్తుపెట్టుకుంటుంది, నా ఫ్రెండ్ అనిత పాలు తన టీచరు క్లాస్మేట్స్ కొలీగ్స్ ఇద్దరు, వాళ్ళ భర్త పాస్టర్ కదా, నేను ఒక చిన్న హెల్ప్ అడిగితే నాకు చేయలేదు, రేపు నేరస్థాపనలో నన్ను నిలబెట్టి అడిగేది కాదని. నాకు ఈరోజు ఆమె చచ్చిపోయినా కానీ దేవా ఎంత భయంకరం, వాళ్ళ పాపకు అక్సాకి నేను ఇద్దరికి ఒకసారి ఇంట్లో అన్నం తినకపోతే ముద్దలు కలిపి తినిపించానండి చిన్నగా ఉన్నప్పుడు, బాగా తినిందంట ఆ రోజు చెప్తుంది, ఆ పాస్టర్ తినిపించాడు చాలా మంచిగా తినిందని వాళ్ళ అమ్మ చెప్పిందంట, చెప్పింది టీచర్కి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ఆమె రేపు నన్ను నీవు ఎయిర్పోర్ట్కి వచ్చి ఒక చిన్న సహాయం అడిగితే నీకు లేకపోతే దేవుడు నాయన ఎదుట ఎంత సిగ్గుతో తలదించుకోవాలని. ఈరోజు ఆమె చనిపోయింది కానీ నా సాక్ష్యం అయితే వెళ్ళిపోలేదు. బైబిల్ చెప్తుంది ఈరోజు మన బ్రతుకుల్లో యేసు ప్రభు ఏం నేర్పిస్తున్నాడు అంటే ఇది చెప్తాను తర్వాత మీరు అందరు రాసుకోండి. అతడు అడుగుతున్నాడు నీ పొరుగువాడు ఎవడు. ఈరోజు అందరం మనం అనుకుంటే మన పొరుగు వాళ్ళు ఎవరు కదా, మనం మొదలు పెడదాం, మొదట ఫస్ట్ మన ఇంటి దగ్గర పెడదాం. ఇటువైపు అటువైపున వాళ్ళు పొరుగు వాళ్ళు, నాకు ఇటువైపున మా దగ్గర పక్కన రామకృష్ణారెడ్డి అని ఉంటాడు, యువత కొత్త వాళ్ళు ఎవరు కొత్త ఇల్లు కొనుక్కుని వాళ్ళు తెలియదు నాకు, మా ఎదురుగా పాండు అని యాదవ్స్ ఉంటారు, మాకు ఎదురుగా రాజ్కుమార్ అని ఒక మరాఠీ వాళ్ళు ఉంటారు, బిజినెస్ పీపుల్ వాళ్ళంతా వాళ్ళు నా పొరుగు వాళ్ళు అంతే కదా. నా పొరుగు వాళ్ళు నా ఇంటి పక్కన ఉండేవాళ్ళు పొరుగు వాళ్ళు. సరే అదే ఇప్పుడు మన రాష్ట్రాన్ని తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకోండి, పొరుగు వాళ్ళు మన పొరుగు రాష్ట్రాలు ఏవి, ఇదిగో ఇటు మహారాష్ట్ర కర్ణాటక ఉంది ఇటు కదండి, ఇటు ఆంధ్ర ఉంది, అటు కింద ఆ యొక్క మరి తమిళనాడు ఉంది, ఇవి పొరుగు రాష్ట్రాలు. పొరుగు వాళ్ళు అంటే అంతే, మన దేశానికి పొరుగు వాళ్ళు ఎవరు కదండి. ఇదిగో ఇటు పాకిస్తాన్ ఉంది, ఇటు బంగ్లాదేశ్ ఉంది, అటు శ్రీలంక ఉంది, అటు ఆ యొక్క మాల్దీవ్స్ ఉన్నాయి, పైన చైనా ఉంది, నేపాల్ ఉన్నాయి, వీళ్ళే పొరుగు వాళ్ళు. సో మన బ్రతుకులో యేసు చెప్తుంది ఏమర్థం చేసుకోకూడదని చెప్తున్నా అంటే నీ పొరుగు వారెవరు అని అంటే ఫస్ట్ మనకు వచ్చేది ఇటువైపు ఇటువైపు ఉండేవాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. మీ పొరుగువారు ఎవరంటే ఈరోజు లోకంలో మన కులస్తులు పొరుగు వాళ్ళు, మన ఆఫీసులో కూర్చుంటే ఇటు కూర్చుంటే వాళ్ళు పొరుగు వాళ్ళు, ఇలాగున మన బంధువులు, ఈ లోకంలో ఉన్న ఈ డిసెప్షనిఫ్ బిలీఫ్ని దేవుడు పటాపంచలు చేస్తూ చెప్పాడండి. ఇది ఇది ప్రపంచంలో 800 కోట్ల మందిలో గుడ్ సమరిటన్ కథ నాకు తెలిసి 400 కోట్ల మందికి తెలిసి ఉంటుందండి. ఎందుకంటే ప్రపంచంలో 3600 భాషల్లో ఉంది కనుక, ప్రతి భాషలో న్యూ టెస్ట్మెంట్ ఉంది కనుక, ఈ న్యూ టెస్ట్మెంట్లో జీసస్ కథ ఇది సండే స్కూల్ పిల్లలకు చెప్తారు, ఎన్నో స్కూల్ బుక్స్లో ఉంది గుడ్ సమరిటన్ అని ఇంగ్లీష్ కథగా ఉంది ఇది.
ఇంత ఫేమస్ ఈ కథ యేసు ప్రభు చెప్పిన పారబుల్లో. పొరుగువాడెవడు అన్నది కదా, యేసు ప్రభు ఎంత దుఃఖపడి చెప్తున్నాడంటే అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ యొక్క యాజకుడు పొరుగువాడా, లేవీయుడు పొరుగువాడా అతనికి? ఈ పడిపోయినోడికి లేవీయుడు పొరుగువాడా, యాజకుడు పొరుగువాడా అంటే కాదు కాదని చెప్పి రాసుకోండి మీరు. నీ పొరుగువాడెవడు, నీ పొరుగువాడెవడు అనేది ఎప్పటికీ నీ జీవితంలో నీ పొరుగువాడెవడు అనే ప్రశ్న కొట్టిపారేసి ఈ రోజు నుంచి. నీ పొరుగువాడెవడు, హూ ఈజ్ యువర్ నైబర్ అనేది ఇంటూ మార్కు పెట్టు. ఎంతసేపు నైబర్ అంటే మనం చెప్పొచ్చు కదా, నా ఇంటి పక్కన నీళ్ళు, నా దేశం పక్కన, నా రాష్ట్రం పక్కన, నా ఇంటి ఎవరో చెప్తాం కదా. కాదు 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 బైబిల్, నీ పొరుగువాడెవడు అంటే కాదని రాసుకొని ఇప్పుడు రాసుకో. నీవు ఎవరికి పొరుగువాడవు, స్పష్టంగా రాసుకోండి వచనం. నీవు ఎవరికి పొరుగువాడవు, ఇది యేసు ప్రభు నేర్పించాడు. నీవు ఎవరికి పొరుగువాడవు అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడండి, మన బ్రతుకుల్లో పొరుగువాళ్ళంటే ఇదిగో మన కులస్తులు మన పొరుగువాళ్ళు, మన జాతి వాళ్ళు మన పొరుగువాళ్ళు, మన బంధువులు మన పొరుగువాళ్ళు, ఆ తర్వాత మన స్నేహితులు మన పొరుగు కాదు అని చెప్తున్నాడు. వాళ్ళు ఎవ్వరు కాదు నా దృష్టిలో. నీ పొరుగువాడు అంటే నీవెవరికి పొరుగువాడవవుతావు అంటే ఎవరు దుఃఖములు బాధలు ఉంటే వాళ్ళకే నువ్వు పొరుగువాడివి, నువ్వు కావాలి అలాగున. యేసు ప్రభు స్పష్టం చేసి చెప్పేశాడు. సో ఈ యొక్క సమరయుడు ఎవరికి పొరుగువాడు, పడిపోయిన కొన ఊపిరితో ప్రాణం కొట్టుమిట్టాడుతున్న వాడికి యేసు ప్రభు అని చెప్తున్నాడు. ఇదిగో ఇతడే పొరుగువాడు, నిజమైన పొరుగువాడు కనుక. అప్పటికి పొరుగువాడు అతనే కనుక అతన్ని లేపి కూర్చోబెట్టి తీసుకెళ్ళి ప్రాణం బ్రతికించి ఎంత మహోన్నతమైన కార్యం చేశాడు కదా. ఇక్కడున్న మనందరి బ్రతుకుల్లో దేవుడు అంటున్నాడు, మీరు ఇతరులకు సహాయం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు నా పొరుగువారా అని కాదు, నీవు ఎవరికి నీవు పొరుగువాడవతో చూసుకో. మేము వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఆ టీచరే మాకు పొరుగువాళ్ళం, ఆమెకు మేమే పొరుగువాళ్ళం. ఆ రాత్రి ఎవ్వరు తెలియదు ఆమెకు కదండి. ఎన్ని భయంకరమైన సంగతులు చూస్తున్నాం మనం. ఆడపిల్ల వాళ్ళ పాప కూడా చక్కగా ఉంటుంది కనుక వాళ్ళను మరి గాలి వదిలేస్తే నాకెంత బాధ. మన పొరుగువారు ఎవరు అంటే దేవుడు అన్నాడు, ఆ ప్రశ్న వేసుకోవద్దు. నీవెవరికి పొరుగువాళ్ళు ఆలోచించు, ఆలోచించు. ఈ సమయంలో మరి మీరు యొక్క ఎయిర్పోర్ట్ విషయం చూస్తారు. నెక్స్ట్ మనం అంటుంటే మన పొరుగువారు అంటే మన యొక్క హైదరాబాద్కి పొరుగువాళ్ళు ఎవరండి, హైదరాబాద్కి పొరుగు కదా, ఇటు సైడు మిర్యాలు కూడా నల్గొండ కదండి, నాకు అంత పెద్ద వెళ్ళిపోయినా మీరు బాగా తెలిసే వాళ్ళు. ఇటు మహబూబ్ నగర్, ఇటు రంగారెడ్డి డిస్టిక్, ఇటు మెదక్, ఇటు మల్కాజిగిరి, హైదరాబాద్ చుట్టూ ప్రాంతాలు మనకు తెలుసు కనుక ఇవన్నీ హైదరాబాద్కి పొరుగు డిస్ట్రిక్ట్స్ అనుకుందాం. కానీ నేను కొరియా నుంచి రిటర్న్ అవుతున్నానండి. కొరియాలో ఫ్లైట్లోంచి దిగినప్పుడే అప్పటికి కూడా వచ్చినట్టుంది ఒక పాస్టర్ గారు, అయ్యగారు. అప్పటికి ఆ పాస్టర్లు వేరే వాళ్ళు నా గురించి కొంచెం మంచిగానే అనిపించిందేమో, మీరు నాకు హెల్ప్ చేయాలన్నారు. ఏంటి అని అంటే మా ఊరిలో ఆ యొక్క వరద వచ్చి మొత్తం కొట్టుకొని పోయింది. ఇళ్ళు కొట్టుకొని పోయినాయి, వస్తువులు కొట్టుకొని పోయినాయి, బట్టలు కొట్టుకొని పోయినాయి, అన్ని చాలా బిక్కుమంటున్నారు. పాస్టర్ గారు మీరు ఏదైనా హెల్ప్ చేయాలి అని అడిగారండి. అప్పుడు నా కాళ్ళు ఎట్లా పొరుగు వాళ్ళు అవుతారు? నేను అప్పుడు మీ డిస్ట్రిక్ట్ ఏంటంటే సత్తుపల్లి, ఖమ్మము, అశ్వారావుపేట. ఇంకా అది నాకెట్లా ఇది అవుతుంది, అసలు కానీ కాదు హైదరాబాద్కి టచ్లేదు కదండి, అక్కడ ఖమ్మం ఉంటే అది కానీ. కాదు కాదండి, ఎవరు పొరుగువారంటే వాళ్ళ జీవితాలలో ఆలోచించండి. ఇదిగో ఈయన పాస్టర్ గారు స్టీవెన్ గారని, మన తమ్ముడు రవి, ఆ తర్వాత విన్సెంట్ ఇద్దరు వెళ్ళారండి. వెళ్ళి అక్కడ మనందరము చీరలు కలెక్ట్ చేస్తే ఆ యొక్క వస్తువులు తీసుకెళ్ళి ఇచ్చారండి. వీళ్ళు ఎవరంటే దేవుడు చెప్పు, వీళ్ళు నీ పొరుగువారు. వరదలో కొట్టుకుపోయారు, వరదలో కోల్పోయారు, బట్టలు లేవు, ఆ బట్టలు ఎన్ని రోజులు వేసుకుంటారు? అవంటి మీది మనం బట్టలు ఇస్తే చక్కగా తీసుకున్నారు. నిన్న పండగలాగా పంచొచ్చారండి, నాకు వీడియో పెట్టారు. నేను కూడా కొద్దిసేపు చూసి పాస్టర్ గారు, అయ్యగారు, అయ్యగారు వందనాలని చెప్తా ఉన్నారు. వీళ్ళు అదిగో అశ్వారావుపేట దగ్గర మరి కూడా అక్కడ నుంచి మొత్తం వరద కొట్టుకొని పోయిందని. వీళ్ళు మన పొరుగు వాళ్ళు బైబిల్ చెప్తుంది కదా. మరి అక్కడ ఎన్నో చర్చస్ ఉన్నాయి, ఎంతో వాళ్ళు కాకపోవచ్చేమో. దేవుడు అన్నాడు మీకు అవసరం లేదు, యాజకుడా వెళ్ళిపోతాడు, లేవిడు వెళ్ళిపో ఎవడన్నా పోని. నీవు ఎవరికి పొరుగువారం అవుతావు? ఇదిగో ఇక్కడ మరంతేకాదు, మళ్ళీ భద్రాచలంకి వెళ్ళామండి. భద్రాచలంలో కూనవరం గోదావరి దగ్గర అక్కడ చాలా అక్కడైతే కటిక పేదకులు వాళ్ళగా, వాళ్ళకి తిండి కూడా లేకపోతే మనం అక్కడ తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఉల్లిపాయలు, ఇంత పసుపు, ఇంత ఆ యొక్క చక్కెర, ఇంత కందిపప్పు ప్యాకెట్లు కట్టి దాదాపు ఒక 40,000 వాల్యూ అండి అక్కడ పంచాం కనుక. చాలా తక్కువనేది, ఒక 600-700 ఆ యొక్క విలువైనవి వాళ్ళకి ఇస్తే ఎంత చక్కగా తీసుకున్నారండి. ఆ యొక్క షాప్లో కట్టిస్తున్నారు తర్వాత ఫొటోస్. మరి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే ఎంత సంతోషం. ఎవరు వీళ్ళు? మన పొరుగు వాళ్ళు. పొరుగు వాళ్ళంటే భద్రాచలం కూనవరం పక్కనున్న డిస్ట్రిక్ట్ వాళ్ళు పొరుగు వాళ్ళ కాదు బైబిల్ చెప్తుంది. మార్చుకోండి మీరు అలాగునా.
మీరు ఎవరు కష్టాల్లో బాధల్లో ఉన్నారో నేనెవరికి పొరుగువాడిని కాగలుగుతాను. హూమ్ ఐ కెన్ బికమ్ ఏ నైబర్, టు హూమ్ ఐ కెన్ బికమ్ ఏ నైబర్, ఇది ప్రశ్న వేసుకోవాలి. ఎంతమంది చూడండి అవి ఇస్తే తీసుకొని పోయారండి. కనుక వాళ్ళకి ఈరోజు ఆ స్థితి వచ్చింది. మరి ఆ పడిపోయినాడు కూడా అట్లా పడిపోయి ఉన్నాడు కనుక వస్తుంది కనుక అప్పుడు మనము దాటిపోయే వాళ్ళకు ఉండకుండా చిన్న సహాయం చేస్తే. మీ అందరి చేతులు ఉన్నాయండి దీంట్లో, మీరందరూ బ్లెస్డే. నేను అడిగినప్పుడు ఎన్ని ఆ యొక్క బట్టలు తీసుకొని వచ్చారు, అన్నిటిని ప్యాక్ చేసాం, వాటన్నిటిని వేరు చేసాం. ఇదిగో కందిపప్పు, ఇదిగో నూనె, ఇదిగో ఆ యొక్క టీ పొడి, ఏదో పాపం కావాల్సినవి కదండి. మన దగ్గర ఎంతో పడి ఉంటాయి కనుక వాళ్ళకి ఇచ్చినప్పుడు తీసుకు. వీళ్ళు మన పొరుగువారు. పొరుగువారు ఎవరు అనంటే యేసు ప్రభు ఈ విషయాన్ని చెప్తూ ఆయన అంటున్నాడు, ఇదిగో ఆయనతో అన్న మాట ఏంటో చూడండి. గెలుగు స్వార్థ 10వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నాడు, ఓ ధర్మశాస్త్ర ఉపదేశకుడా, నీకు పొరుగువాడంటే ఒట్టి యూదుడేనారా? ఇదిగో ఒక సమరయుడు లేచి పొరుగువాడుగా ఎంత చక్కగా ఒక చచ్చిపోతూ కనవున్న యూదుణ్ణి ఆదుకున్నాడు కదా, మీరు కూడా అలాగుండాలని చెప్పి యేసు ప్రభు ఆ తర్వాత 36వ వచనంలో, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నదని యేసునడుగా అతడు, అతని మీద జాలి పడిన వాడే అనను. గట్టిగా చెప్పళ్ళు కూడా అండి, గట్టిగా చెప్పలు కొడదాం. ఎవరు జాలి పడ్డారో వాళ్ళే పొడుగువారు. అంతే, నీ పక్కన ఇంటి కాడు ఉన్నంత మాత్రాన, నీ కులస్థుడైనంత మాత్రాన, నీ బంధువు అయినంత మాత్రాన, నీ రక్త సంబంధి అయినంత, నీ కులస్థుడైనంత మాత్రాన వాడు కాదు నీకు. నీవు ఎవరు దిక్కు లేని స్థితిలో ఉన్నారో వారికి నువ్వు పొరుగువాడిగా మారగలుగుతావని చెప్పి అప్పుడు అందుకు వేసేమన్నాడు, నీవు నువ్వు వెళ్ళి అలాగునే చేయని చెప్పాడండి. ఇక్కడ ఈ బోధలో యేసుప్రభు మనకు ఒక ఉపమానం చెప్పి ఏం చెప్పాడు శిష్యులకు, నేను చెప్పాను కదా, సహాయం చేస్తే తప్ప మనం శిష్యులము కాము. యేసుప్రభు శిష్యుల యొక్క ప్రాథమికమైన లక్షణం ఏంటంటే ఇతరులకు సహాయం చేసేది. ఎందుకు సహాయం చేసేది? దాంట్లో ఆజ్ఞ ఉంది కనుక. నీ దేవుడని ఓ అనుపూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో ప్రేమించు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగువాడు ఎవరు? అదిగో బాధల్లో ఉన్నవాడే నీ పొరుగువాడు, కష్టాల్లో ఉన్నవాడే పొరుగువాడు. ఈ సత్యాన్ని యేసు బోధిస్తే సంఘం స్వీకరించినందుకు ప్రపంచంలో భూదిగంతాల వరకు చర్చ ఉందండి. భూదిగంతాల వరకు చర్చ ఎందుకు తెలుసా? గ్రామ గ్రామంలో, ఊరు ఊరిలో, పల్లె పల్లెలో. ఈరోజు హ్యామ్లెట్ అంటారు కదా, అలాగున పల్లెకు దూరంగా ఉండేదాన్ని హ్యామ్లెట్ అంటారు. ఆ చిన్న హ్యామ్లెట్స్లో కూడా యేసు యొక్క నామం ఎందుకంటే ఇదిగో పొరుగువారెవరంటే అభాగ్యులే, నిరాశ్రయులే, బాధల్లో ఉన్నవారు. సంఘం అట్లా ప్రేమిస్తుంది. కానీ నువ్వు చర్చకు పొద్దున్న లేస్తే వచ్చి పాటలు పాడి ఆరాధనలు చేసి చక్కటి బట్టలు కట్టుకొని చక్కటి వాహనాల్లో వచ్చి చక్కటి పాటలు పాడి వెళ్ళిపోయి నువ్వు నా శిష్యుడు కాలు బిడ్డ. యేసు ప్రభు సహాయం చేస్తే తప్ప, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తే తప్ప నా శిష్యులు కాలేవని చెప్పి యేసుప్రభు ఇది ముగిస్తున్నప్పుడు ఈ మాటలు చెప్పినప్పుడు ఆఖరిగా మీరు ఒకసారి చూడండి, సిలువ వైపు చూస్తే ఏం చెప్తుందంటే, ఈ భూమి మీద యాజకుడు వలె లేవిడు వలె ప్రతి మతం వెళ్ళిపోతుంది. హిందూ మతము అలాగున వెళ్ళిపోతుంది పక్కన నుంచి, ఇస్లాం మతము అలాగున వెళ్ళిపోతుంది, ఆ తర్వాత బుద్ధిజము, బౌద్ధుడు ఆ యొక్క బుద్ధు ఆయన ఏమంటారు ఆయన లేనిదు బుద్ధుడు ఆయన కానీ అలాగే వెళ్ళిపోతే, జైన తీర్థంకులు అలాగే వెళ్ళిపోతారు, ఎవరైనా అనుకోండి, ఇంకెవరైనా ఏ దేవుడైనా అట్లా వెళ్ళిపోతుంటే, యేసు ప్రభు మంచి సమరయుడు పరలోకం నుండి దిగి వచ్చి ఆయన దిగి వచ్చాడు. ఆయన కూర్చున్నాయని ద్రాక్షారసం ఇచ్చాడు ఆయన, ఆయన తన రక్తాన్ని ఇచ్చాడు, ఆయన గాయాలు కట్టాడు, మానవుల యొక్క గాయాలు, గుండెలో గాయం, హృదయంలో గాయం, మనసులో గాయాలతో బాధపడుతున్నారు. ఇతరులు కొట్టితే, ఇతర కులస్థులు ఇతర మతస్థులు కొడితే చితికిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి గాయాలు కడుతూ ఆయన ఏం చేశారు తెలుసా? మంచి సమరయుడు వలె ఈ లోకంలో అనేకుల హృదయాలను జయించుకొని ప్రపంచమంతా ఆరాధింపబడుతున్నాడు. నా పొరుగువారు ఎవరంటే పాపశాపములో కొట్టుమిట్టాడుతున్న మానవుడే నా పొరుగువాడు అని వేసి దిగి వచ్చాడు. మంచిగా అర్థం చేసుకోండి, మానవుడే నా పొరుగువాడు, ఆయన దైవమే ఆయన. కానీ మానవులు ఆ యొక్క కొట్టబడ్డ నాశనమైపోతున్న మతాల్లో కులాల్లో భయంకర గుణ వాళ్ళ పట్ల మంచి సమరేయుడిగా దిగి వచ్చి యేసు ప్రభు తన రక్తమిచ్చి తన ప్రాణమిచ్చి లేచి ఎత్తుకొని పూటకూళ్ళ ఇల్లు చర్చ్ ఇదే ఇదే ఈ చర్చిలో పెట్టి ఏం చేశాడు తెలుసా? ఒరే పాస్టర్, ఇదిగో 2 దినారాలు ఇస్తా, నా బిడ్డను కాపాడు. మేమంతా కూడా పూటకుళ్ళ ఇల్లు, ఒక హిన్ హోటల్ లాంటిది. అంటే వాళ్ళని దగ్గర తీసుకొని ఏం చేయాలి? యేసు ఎక్కడో పడిన వాళ్ళని ఎత్తుకొని వస్తాడు చర్చికి.
మేము కాదు, ఆయన ఎత్తుకొస్తాడు. ఎత్తుకొచ్చి 2 దినారాలు ఇస్తారు. నా బతుకంతా 2 దినారాలు సరిపోతాయండి తెలుసా? నా బతుకు ఈ భూమి మీద బతకటానికి 2 దినారాలు చాలు నాకు. కానీ ఈరోజు కక్కుర్తితో దొంగలు పాస్టర్లు ఏదో సంపాదించి ఏమీ మిగలదు, అన్నీ పోతాయి. 2 దినారాలు తీసుకొని నా ఎదుగు వచ్చిన బిడ్డలకు నేను బైబిల్ స్టడీ చెప్పాలి, నా ఎదుగు వచ్చిన వాళ్ళకు ప్రార్థన నేర్పించాలి, నా ఎదుగు వచ్చిన వాళ్ళకు నీతి భక్తి నేర్పించాలి, అంతే. వాళ్ళని కాపాడాలి, మళ్ళీ ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఈ యొక్క చర్చ్ యేసు సమరయుడిగా చూపించుకుంటూ ప్రపంచంలో ఏ దేవుడైనా దేవత నీలాగున ప్రేమించాడా, నా టెంపుల్లోకే రావద్దంటారు, దేవాలయాలకు వస్తే పాలతో కడుక్కుంటారు, వాళ్ళు దేవుళ్ళు లోపల కూర్చున్నాళ్ళు, అవి రాళ్ళవి కనుక. అటుకేం తెలుసు, మానవులు కల్పించారు కనుక. ఎవరు కాదు, లేచి దిగి హత్తుకొని కడిగి గాయాలను బాగుచేసి లేవనెత్తి పరలోకానికి తీసుకెళ్తున్న యేసుక్రీస్తు కంటే మంచి సమరయుడు ఉన్నారు ఎవరైనా? ఒక్కసారి అందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు ఒక ఉపమానం నేర్చుకుంటున్నాం, అది శిష్యుల విషయమై. నీవు సహాయం చేస్తే తప్ప నా శిష్యుడవు కావు. మంచి సమరయుడు వలె నీవు ఇతరులకు పట్ల జాలి కలిగితే తప్ప నా యొక్క శిష్యుడవు కాలేవు అని చెప్పి యేసు ప్రభు యొక్క శిష్యులందరూ భూమి మీద విస్తరించిపోయి ఈ మంచి సమరయుడు వలనే చేస్తున్నారు కదా. మంచి సమరయుడు అని అక్కడ లేదండి, దానికి మానవులే కల్పించుకున్నారు. బైబిల్ పండితులు ఏమన్నారంటే అతన్ని మంచి సమరయుడు అని ఉండదు, సమరయుడు అనే ఉంటుంది, కానీ మంచి అనేది గుడ్ సమరయుడు అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాలలో ఒక్కసారి ఆలోచించండి, నీవు సహాయం చేయకపోతే ఇతరులకు జాలి పడకపోతే నీవు శిష్యుడవు కాలేవు, శిష్యురాలు కాలేవు. కనుక ఎన్నిసార్లు చూచి వెళ్ళిపోతున్నావో, నేను ఆకలి గొంటిని నాకు ఆహారం పెట్టితివి యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు. నేను వస్త్రహీనుడనైతిని నీవు నాకు, నేను దిగంబరినైతిని నాకు వస్త్రం ఇచ్చావు. నేను చెరసాలలో ఉంటిని నన్ను చూడవచ్చితివి అంటే అప్పుడు అంటారంట, ఏసయ్యా మేము ఎప్పుడు చేశామంటే అప్పుడు యేసు ప్రభువు చెప్తాడు, ఇదిగో ఈ మిక్కిలి అల్పులలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లే అని యేసు ప్రభు నిన్ను మహిమకు లేవనెత్తుతాడు, నీకు బహుమానాలు ఇస్తాడు. కానీ ఎంతవరకు నీ పొరుగు వాళ్ళంటే మీ కులస్తులే పొరుగు వాళ్ళు నీకు, ఇంకంతే వాళ్ళకి తప్ప ఎవరికి చేయవు. నీ యొక్క బంధువులే నీ పొరుగు వాళ్ళు, నీ స్నేహితులే నీకు పొరుగు వాళ్ళు, నీ జాతి వాళ్ళే నీ పొరుగు వాళ్ళు. అయితే నువ్వు యేసు ప్రభు నమ్మినట్టు కాదు, నువ్వు చాలా పొరపాటులో ఉన్నావు బిడ్డ. కనుక యేసు ప్రభు యూదుడు, ఆయన యూదుడు, మనకేం సంబంధం, మన జాతి అది కాదు. కానీ వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారంటే, మనం వాళ్ళకి సహాయాలు అంటే, జాతి కులము మతము భాష భేదము ప్రాంతము లేదు కదా, వాడు ఆంధ్రోడు అని అన్నావంటే అసలు నీకు దేవుని యొక్క ఏమి అర్థం కాదు. వాడు తెలంగాణ వాడు అంటున్నావంటేనే నీకు ఏమీ లేదు, తప్పు అది బైబిల్ చెప్తుంది. సకల జాతులను ప్రేమించి ప్రాణం పెట్టిన మన మంచి సమరయుడనే యేసు యొక్క వాక్యం విన్నావు కనుక ఈరోజు ఆలోచించుకోను, దేవుని శిష్యుడవైతే నువ్వు సహాయం చేస్తే తప్ప ఆయన శిష్యుడు కాలేవు. కనుక ప్రార్థన చేసుకుందాం తల వంచి. నా బ్రతుకులో ఎంతమందిని చూసి దాటిపోతున్నానేమో నాయన, నేను అట్లా కూడా చేయకూడదు ప్రభా. వాళ్ళు రేపు నేరస్థాపన చేస్తారు, ఇతడు క్రైస్తవుడు కదా అని యేసు ఎదుటకొచ్చి అడుగుతారు. ఆ రోజు యేసు సిగ్గు తీసిన వాళ్ళం అవుతాం మనం. అంతేకాదు ఈ భూమి మీద ఫలం కూడా పోగొట్టుకుంటాం, పరలోక బహుమానాన్ని వదులుకోవాల్సి వస్తుంది. లేదు లేదు, కనుక బైబుల్ చెప్తుంది ఈ యొక్క మంచి సమరయుడి కథ యేసు ప్రభు కంటిన్యూ చేసి ఆ తర్వాత మంచి సమరయుడు ఇదిగో అక్కడికి వెళ్ళి ఒక మంచి పెద్ద హాస్పిటల్ కట్టించి ఇలాగున్న ట్రావెలర్స్ ఎవరైనా మరి కొట్టబడితే వాళ్ళని హాస్పిటల్లో పెట్టండి అని ఏమని చేశాడా? ఏమీ లేదు, ఏమీ లేదు. బైబుల్ అక్కడికి స్టోరీ అయిపోయింది. ఆ రోజు హాస్పిటల్లో ఆ టైంలో జాలి చూపిస్తుంది, అంతే చాలు. నువ్వేవో పెద్ద పెద్దవి చేయాలని ఏమీ లేదు, సింపుల్గా నీ బ్రతుకులో దయతో ఆ యొక్క జాలిని ఎదురు చూస్తున్న వాళ్లకు సహాయం చేస్తే చాలు, నాకు చేసినట్టే అని యేసు ప్రభు చెప్తుండగా మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఎక్కడున్నాను ప్రభా? మంచి అయ్యా, నీ సేవకుడి ద్వారా ఒక మాట విన్నావు, నీ పొరుగువాడెవడు అనే ప్రశ్న కొట్టే ఇంటి కొట్టేసి నేనెవరికి పొరుగువాడని చూసుకో. నేనెవరికి పొరుగువాడు? భద్రాచలంలో ఉండే వాళ్ళకు మనం పొరుగువాళ్ళం అయ్యాం. ఇక్కడ నుంచి ఇదిగో ఈ యొక్క అశ్వారోపేటు ఖమ్మము సత్తుపల్లి అశ్వారావుపేట దగ్గర ఉన్న వాళ్లకు మనము నైబర్స్ అయ్యాం. కావాలి మన చర్చ్ అంతే. మనం నైబర్స్ అంటే ఈ పక్కన వాళ్ళకు కాదు, ఎవరు అవసరతలు ఉన్నారో వారికి నైబర్స్ కావాలి మనము. అలాంటిది నేర్చుకుంటే తప్పకుండా దేవుడు నీ బ్రతుకులో ఆ మంచి సమరుడి పేరు ఈరోజు లక్షల లక్షల కోట్ల మంది ఇతని పేరు వాళ్ళ గురించి ఉన్నారంటే
యేసుప్రభు అలాంటి స్వభావం కలిగి ఉండాలని చెప్తున్నాడు. నీ పేరును కూడా ఇచ్చిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా పరిశుద్ధుడా మహోన్నతుడా, మరొకసారి ఈరోజు మంచి సమరేడు కథ మేమునైనా నీ యొక్క ప్యారబుల్స్లో 46 ప్యారబుల్లో ఒక ప్యారబుల్ ఇది శిష్యులను ఉద్దేశించి చెప్తున్నావు దేవా. ఎవరికో కాదు ప్రభా, నీ శిష్యులు ఇతరులకు సహాయం చేస్తే తప్పని శిష్యులు కాలేరు ప్రభా. నాయన ఈరోజు క్రైస్తవులు ఉన్నారు, నామకేవాస్తి క్రైస్తవులు ఉన్నారు, దొంగ క్రైస్తవులు ఉన్నారు, పండ క్రైస్తవు, వాళ్ళంతా ఎందుకు నాయన? వాళ్ళు ఎవ్వరు కూడా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోరు ప్రభు. ఇదిగో నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించు అనే ఆ యొక్క మనస్సును ఎరిగిన వాళ్ళు, నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించు అనే ఆ యొక్క స్వభావాన్ని కలిగి ఉండి ఇతరులను ప్రేమించే బిడ్డలుగా మేము పొరుగువారికి సహాయం చేసే ఇతరులకు మేము పొరుగువారిగా కావడానికి ఇష్టపడే ఆ స్వభావమే శిష్యుల స్వభావం కనుక అట్టిది మా అందరికీ దయచేసిన మితబడిన వాక్యం నారికట్టు నీరు పోసిన అంతల ఫలం పరలోకము నుంచి మా కొరకు దిగి వచ్చిన మంచి సమరేడా ఎస్సయ్యా, ఎంత రక్తం కార్చావు నాయన, ఎంతగాని ప్రాణాన్ని ప్రభానాయన, కొన ఊపిరితో ఉన్న మానవ జాతిని లేవనెత్తుకున్నావు ప్రభానాయన, కాపాడేవు ప్రభానాయన. నీ నామము కంటే నీ ప్రేమ కంటే గొప్పది ఏది లేదు విశ్వంలో ప్రపంచంలో. ఆ ప్రేమామయుడైన ఎస్సయ్య ఈ వాక్యం అందరి బ్రతుకుల్లో ఫలింపచేసి చూసి చూడనట్టు ఎల్లకుండగా ప్రభా తగిన సహాయం చేసే బిడ్డలకు ఈ చర్చి బిడ్డల్ని మీరు తయారు చేసుకొని నీ మహిమకు సిద్ధపరచుకోమని అన్ని నామాల కంటే పై నామమైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టే మా మంచి సమరేడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.